సో ఎంతమంది లైవ్ లో ఉన్నారు లైవ్ లోకి రండి అందరూ కూడా ఎవరికైనా ఏదైనా ఉంటే అడగవచ్చు సో లైవ్ చాటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు ఎంతమంది వచ్చారు లైవ్ లో హరివాస్తు లైవ్ అనేది ఈరోజు ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నాం మీకు ఏదైనా ఉన్నా మీరు అడగవచ్చు సో ప్రేక్షకులు ఆల్రెడీ నైన్ మెంబర్స్ లైవ్ లోకి వచ్చేసారు మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు మెహబూబ్ బాషా హాయ్ సార్ కోటేశ్వరరావు తుల కరీంనగర్ నమస్కారం అండి నిశాంత్ కుమార్ హలో సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్తే సార్ కిరణ్ వెంకట వర్షిని నమస్తే అండి జగదబి హాయ్ సార్ హాయ్ సార్ ఐఎమ్ ఫ్రమ్ జన్గావ్ సో మీకు ఏదైనా వాస్తులు చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు ఏదన్నా ప్రశ్న ఉంటే ఇక్కడ అడగవచ్చు మీకు ఏమైనా సలహాలు కావాలంటే నేను ఇస్తాను అనమాట సో ఇక్కడ నుంచి నాకు టైం ఉన్నప్పుడల్లా ప్రతిరోజు ఏదో ఒక టైంలో నేను చేద్దామనేది నా ప్లాన్ అనమాట సో డిన్నర్ కంప్లీట్ ఆర్ నాట్ డిన్నర్ అనేది నా టైం ఫైవ్ థర్టీ అండి ఫైవ్ థర్టీ వరకే నేను కంప్లీట్ చేసేసుకుంటాను బాగున్నారా సార్ బాగున్నానండి కాకులూరి లైఫ్ స్టైల్ బాగున్నానండి వడ్డే మాధవయ్య మాధవ హాయ్ సార్ అనంతపురం సో అనంతపురం వాళ్ళు నైట్ డిసిషన్ థ్యాంక్ యూ అండి చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఏంటంటే చాలా మందికి డైరెక్ట్ అడగలేక ఇట్లా డైరెక్ట్ మనకు కామెంట్స్ పెట్టేస్తే దాంట్లోనే మనం చెప్పేద్దాం అనేది ఒక పాయింట్ అనమాట వాస్తు పురుషుడి స్టోరీని చెప్పండి సో స్టోరీ అనేది కాకుండా మీకు ప్రతి పుస్తకంలో ఉండేదేనండి శివుడికి సంబంధించిన ఒక చెమట బిందువుతో పుట్టిన వ్యక్తి వాస్తు పురుషుడు అంటారు సాధారణంగా సో ఆ బిందు స్వరూపం అనేది చాలా భయంకరంగా మారి దేవతలనే మింగేసే స్టేజ్కి వెళ్ళిపోవడంతో దేవతలందరూ కలిసి అతన్ని భూమిలో అణిచిపెట్టి వాళ్ళందరి మీద ఈ నలభై ఐదు మంది దేవతలు కూర్చున్నారు మధ్యలో బ్రహ్మ సో ఈ ఏదైతే పదమండలి ఉంటుందో దాన్ని మనం జనరల్ గా వాస్తు పురుష మండలి లేదంటే వాస్తు పురుష శక్తి అంటుంటాం అనమాట అట్లా ఓకే సో చాలా సింపుల్ చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగండి అది బెనిఫిట్ అనమాట సార్ వన్ మోర్ డౌట్ హాయ్ సార్ విజయవాడ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీకు కూడా సో స్మాల్ హౌస్ ఫీజ్ సార్ గుర్తుపెట్టుకోండి అండి చాలా మంది ఫీజు గురించి మాత్రము మాక్సిమము మీరు ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి ఇల్లు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు అనేది కట్టుకుంటారు బట్ ఒకటే ఒక పాయింట్ నేను అడుగుతాను ఒక చిన్న మిస్టేక్ చేస్తే అది మళ్ళీ మార్చుకోవాలనుకోండి మీరు కనీసం ఒక డోర్ మార్చుకోవడానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు అవుతుంది ఒక ప్లాన్ అనేది మీకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ థర్టీ థౌజండ్ ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది బట్ దాని తర్వాత నిజంగా మీరు ఎప్పటికీ బాగుండాలనేది ఒక పాయింట్ దాని గురించి మీరు ఆలోచ చేయండి సో ఒక ఫీజు గురించి ఆలోచన చేయకండి ఎప్పుడు కూడా శ్రీనివాస్ గంగిశెట్టి నమస్కారం సార్ హాయ్ సార్ శంకర్ గారు నమస్తే హర హర మహాదేవ సార్ నమస్కారం సార్ వనంగల్ నుండి సూపర్ నెక్స్ట్ జేఎన్ రాజు బాత్రూమ్ గోడ పై నుంచి స్టెప్స్ ఉండవచ్చా ఉండవచ్చు కాకపోతే కండిషన్ ఏంటంటే ఇంటికి టచ్ కాకుండా మనం పెట్టుకోండి అది చాలా బెటర్ మీకు సార్ వెస్టర్న్ నార్త్ గోడకి కలిపి బాత్రూమ్ ఏర్పాటు చేశాము సో పూర్తి మూలలు అయితే ఎప్పుడు కూడా బ్లాక్ చేయొద్దండి అది చాలా డేంజరు అది హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు అంటున్నారు అది తీసి వేశాము సార్ సూపర్ అండి మంచి డిసిషన్ అది సో నెక్స్ట్ సుమన్ ముదిరాజ్ నమస్కారం సార్ నమస్తే అండి నెక్స్ట్ నాగేశ్వర్ రెడ్డి త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫ్లాట్ బాత్రూమ్స్ పొజిషన్ పై ఫుల్ క్లారిటీ ఇవ్వండి త్రీ బిహెచ్కే ఈస్ట్ సింపుల్ అండి బాత్రూమ్స్ కి సంబంధించిన కండిషన్స్ అయితే మీరు ఒకటే మైండ్ లో పెట్టేసుకోండి ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాలు అంటే ఇది ఒక ఫేస్ అనేది మీరు ఇల్లు అయితే ఈ సెంటర్ లైన్స్ అనమాట ఈ సెంటర్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి ఇది సెంటర్ లైన్స్ మీదకే వస్తాయి ఇవన్నీ కూడా సో మన ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాలు డ్యామేజ్ చేస్తాయి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాన ఫోర్ సెంటర్ లైన్స్ ప్లస్ ఒక ఇంటికి సంబంధించిన కరెక్ట్ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ నాలుగు మూలలకు హిట్ అవుతుంది సో నాలుగు మూలలు డ్యామేజ్ చేయకండి నాలుగు మధ్య సూత్రాలు డ్యామేజ్ చేయకండి ఈ రెండు చేస్తే సూపర్ అండి అయితే సార్ మరి మేము ఎలా కనిపెట్టాలంటే ఉత్తరం నుంచి వాయువ్యానికి మనకు టోటల్గా ఎంత అయితే విడుతుంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఫీట్ అనుకోండి ఉత్తర మధ్యస్థానం నుంచి వాయువ్యానికి పదిహేను ఫీట్ అనమాట పదిహేను ఫీట్లలో ఆ మూల ఈ మూల వదిలేసి మధ్యలో పెట్టుకోవచ్చు బట్ ఖచ్చితమైన నియమం ఏంటంటే మీరు నిజంగా ప్లానే తీసుకోవాలనుకుంటే ప్లాన్ ఒక పరిపూర్ణమైన వాస్తు తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకోవడం మంచిది లేదు సెల్ఫ్ డిసిషన్ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంటేనే చెప్పింది సరిపోతుంది ఓకే నెక్స్ట్ లక్ష్మణ్ తాటోజు హాయ్ సార్ నమస్కారం మాకు బిందె గురించి మీరు కుక్కుడుపల్లి చాలాసార్లు వచ్చాను మీతో కలిసి మాట్లాడాలి అని మాకు డైరెక్ట్ కలవాలి అంటే వీలు ఉంటుందా సార్ జనరల్గా నేను ఉదయం లేస్తే ఏ రూట్ ఎక్కడ వెళ్తానో తెలియదు సో అది నా పరిస్థితి సో బిందే గురించి అయితే మీరు జస్ట్ వాట్సాప్లో బిందే అని మెసేజ్ పెట్టేస్తే మీకు దాని డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి సో మేము క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక చార్జ్ తీసుకుంటాము దాని తర్వాత మీకు బిందే వాళ్ళు వచ్చేసి హజారంలో ఉన్నారు ఆ బిందే కాస్ట్ మోస్ట్లీ మీకు ఒక రెండు వేలు రెండు వేల రెండు అంటే బేస్డ్ ఆన్ వెయిట్ అనమాట దాని మందం ఎట్లా వస్తుంది దాని వెయిట్ దాని హైటు దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది అది సింపుల్ అండి సో దాని గురించి నాట్ రిక్వైర్డ్ అది మెహబూబ్ బాషా ఏం పెట్టారు సార్ నా పేరు షేక్ షావలి డేట్ ఆఫ్ బర్త్ నాకు బిందే కావాలి వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టేసేయండి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఎప్పుడు సార్ సో ప్రజెంట్ అయితే నేను రాయలసీమ వెళ్తున్నానండి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు పెడతాను మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో ఉంటామండి రంగా హాయ్ సార్ ఫ్రమ్ అనంతపురం ఓ ఎం రంగా సూపర్ ఓ శ్రీకాంత్ నమస్కార నమస్కారం సార్ మీ వాస్తు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ నేను పడమర రోడ్లో ఉన్న స్థలం కొనాలి అనుకుంటున్నాను కొనవచ్చా సో పడమర రోడ్ ఎవరికి పనిచేస్తుంది అంటే ఆ వర్గు వాళ్ళకు స్పెషల్గా చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే ఇట్లా అమ్మహా వరకు ఉండే అక్షరాల ఫ్రీక్వెన్సీస్ పిలిచే ఉంటాయి కదా వాళ్ళకైతే చాలా సూపర్గా పనిచేస్తుంది నెక్స్ట్ అనుకు నెక్స్ట్ ఆగ్నేయ దీపం గురించి ఆగ్నేయ దీపం అంటే ఏం లేదండి ఇక్కడ ఒకటి ఆగ్నేయం స్పెషల్గా ఏంటంటే అగ్ని ప్రజ్వలించడం అయితే మొట్టమొదటి అగ్ని ప్రజ్వలించే స్థానం మనం ఇంటి లోపల అంటే ఈశాన్యం అండి ఆగ్నేయం కూడా కాదు సో ఈశాన్యం మొట్టమొదటి అంటే మీరు దీపం పెట్టాల్సిన సమయం ఏంటంటే నాలుగు నుంచి ఐదు గంటలకు సో సూర్యుడిని మనం దీన్ని క్యాలిక్యులేట్ తీసుకుంటాము సో అది చాలా ఇంపార్టెంట్ స్టార్ వాస్తు సాయినాథ్ గారు సో మీరు కూడా వాస్తు చూస్తారేమో ప్రణామం అన్నారు చాలా చాలా ధన్యవాదాలండి సో మన ఒరిజినల్ స్థాపత్య వేదాన్ని చాలా మంది అంటే మేము చెప్పిన కండిషన్స్ చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు చాలా మంది ఫాలో అవుతున్నారు చాలా చాలా సంతోషం అండి ఆ నెక్స్ట్ కోటేశ్వరరావు తుల సెప్టిక్ ట్యాంక్ పైన బాత్రూమ్ ఉండవచ్చున ఉండవచ్చు అండి ప్రాబ్లం లేదు బట్ కండిషన్ ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ అనేది పూర్తి మూలల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ బస్ మిగతాదేం ఏం లేదు నెక్స్ట్ శంకర్ విభాష్యం వాస్తు ప్లాన్ లో సెంటర్ టు సెంటర్ లేదా వెలుపల లేదా లోపల తీసుకోవాలి అంటారు ఆ వాస్తు ప్లాన్లో సెంటర్ టు సెంటర్ వెలుపల లోపల అంటే దీని అర్థం నా అంచనా ఆయాది గణితం ఉండొచ్చు అయితే ఖచ్చితమైన నియమం మీరు గుర్తుపెట్టుకోండి కొలతలు మీరు గణితం తీసుకోవాలంటే లోపల లోపలైనా తీసుకోండి బయట బయటైనా తీసుకోండి నేను లోపల లోపల చాలా ప్రయత్నం చేశాను కానీ చాలా వరకు మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి సో దాని తర్వాత కొంతమంది స్థిపతులను అడిగితే మన తమిళనాడులో తెలుసుకున్న విషయం ఏంటి అంటే సార్ మేమైతే చాలా వరకు అవుటర్ అవుటర్ ఇచ్చేస్తున్నాము అది ఇంటికైనా కూడా అని చెప్పారు కాబట్టి అది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవచ్చు అండి నో ఇష్యూ సో అది కూడా కొంచెం రిస్క్తో కూడుకుండే కానీ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయొచ్చు నెక్స్ట్ నాసేబ్ జాన్ లాలూ సాబ్ హలో సార్ నమస్తే అండి నెక్స్ట్ సురేష్ గారు హాయ్ అండి ఈశ్వర్ పిట్టు హాయ్ సార్ నమస్తే బాశెట్టి మోహన్ బి ిశెట్టి మోహన్ నెక్స్ట్ సార్ నమస్కారం నార్త్ ఈస్ట్ ఈశాన్యం వన్ అండ్ టూ స్థానంలో టీవీ యూనిట్ రావచ్చు అండి ప్రాబ్లం ఏం లేదండి రాయలసీమ ఎప్పుడు సార్ మోస్ట్లీ ఇంకో రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అయిపోతుందండి ఎనీ టైం రావచ్చు ఆల్రెడీ రెడీగా ఉన్నాం అనమాట సో ఒకళ్ళిద్దరు పెండింగ్లో ఉన్నారు వాళ్ళ టైమ్స్ కొంచెం సెట్ కావట్లేదు దానికోసం పెండింగ్ అనమాట ఉత్తరం గుమ్మం కట్టి ఇల్లు కట్టుకున్న పడమట బెడ్రూమ్ వచ్చింది పటాస్ బాత్రూమ్ పటాస్ బాత్రూమా పడమర బాత్రూమ్ ఏమో ఉండొచ్చా ఉంటే ఏ పక్క కట్టుకోవాలి బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉండొచ్చా సో బెడ్రూమ్ లో అయితే ఉండవచ్చు అండి వల్ల ఇష్యూస్ ఏం లేవు నాలుగు మూలలు ఇందాక మీకు చెప్పేశాను వీడియో స్టార్టింగ్ లో మీరు ఒకసారి చూడండి నాలుగు మూలలు నాలుగు సెంటర్స్ రావద్దు నెక్స్ట్ కాకులూరి లైఫ్ స్టైల్ మాకు ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉంది తూర్పు ఆగ్నేయంలో మడత మెట్లు మడత మెట్లు నిర్మించవచ్చా సింహద్వారానికి ఎదురుగా సో సింహద్వారానికి ఎదురుగా అయితే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి సింహ సింహద్వారానికి కనీసం పదిహేను అడుగుల దూరం ఉంటే పర్వాలేదు అంత ఇబ్బంది అయితే ఉండదు సో నో ఇష్యూ నెక్స్ట్ స్టార్ సాయినాథ్ వాళ్ళు స్టార్ స్టార్ వాస్తు సాయినాథ్ లెవెన్ డిగ్రీ స్టిల్ట్ ప్లాట్ కెన్ ఐ డూ మధ్య సూత్ర హండ్రెడ్ పర్సెంట్ అండి డిగ్రీలకు అయితే మీరు ఒకటే పెట్టేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనము నైంటీ డిగ్రీస్ ప్లాట్ అనేది తీసుకోవాలి ఇది ఖచ్చితమైన నియమం ఒకవేళ మా ఇంటి యొక్క స్థలం అనేది డిగ్రీలకు లేదు సార్ అదే ఓ పది డిగ్రీలు ఇటో ఇటో టర్న్ అయింది అది ఎటు టర్న్ అయినా ఇంకొకటి అంటే తీసుకుంటే మనకు ఖచ్చ ఖచ్చితంగా శుద్ధ ప్రాచీ శుద్ధ ప్రాచీ దొరకలేదు సో ప్రాచి అంటే కొంచెం ఈశాన్యానికి టర్న్ అయిన బిట్టు సూపర్ అది కూడా మాకు దొరకలేదు ఇంకా ఆగ్నేయ బిట్టు దొరికింది అంటే ఆగ్నేయానికి టర్న్ అయిన బిట్టు దొరికింది సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మన యొక్క ఇంటి యొక్క డోర్ మాత్రం సెంటరే పెట్టాలి ఇది మాత్రం రాసి పెట్టేసుకోండి మీకు సింపుల్ గా ఇంకోటి చెప్పేస్తాను ఇక్కడ వాట్సాప్ నంబర్ అడుగుతున్నారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు కదా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను కరెక్ట్ గా ఇప్పుడు నైన్టీ డిగ్రీస్ లో ఉన్నాను నైన్టీ డిగ్రీస్ లో ఉన్నప్పుడు నా నోరు కరెక్ట్ గా మొత్తం ముఖానికి సెంటర్ లో ఉంది ముక్కు సెంటర్ లో ఉంది కళ్ళు దానికి అనుకూలంగా కరెక్ట్ ఒక అలైన్మెంట్స్ లో ఇవన్నీ ఉన్నాయి నేను ఒకవేళ కొంచెం ఈశాన్యానికి టర్న్ అయితే దీని ప్రకారమే ఇట్లానే ఉంటుంది ఒకవేళ ఆగ్నేయానికి టర్న్ అయినా ఇట్లానే ఉంటుంది కానీ డిగ్రీల వాస్తు వచ్చిన తర్వాత ఇది ఇక్కడికి పెట్టేసేయడం తప్పు సో నేను కూడా కొన్ని రోజులు డిగ్రీలు ఫాలో అయిన తర్వాత ఒరిజినల్ స్టెపతుల దగ్గర నుంచి కొంత సమాచారము మా గురువుల నుంచి నేను నేర్చుకున్న తర్వాత స్థెపతుల సమాచారం వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది మాకు చెప్పిన తర్వాత అది తప్పు అని భావించి అందరికీ చెప్పేశాను ఎందుకంటే ఇప్పటికీ డిగ్రీల వాస్త అనేది మీరు పట్టించుకోవాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది గుర్తుపెట్టేసుకోండి వాట్సాప్ నంబర్ చెప్పేశాను సార్ ఇంటి ముందు అరటి చెట్టు ఉండవద్దు అంటున్నారు అయితే అరటి చెట్టు ఏంటంటే అండి జనరల్గా పునరుత్పత్తి అది చెయ్యదు అంటే అలాంటి దాన్ని ఎట్లా అంటే మీకు పిల్లలు పుట్టని ఆడవాలని ఏమంటారు జనరల్గా ఐడియా ఉందా చాలా మందికి సో అలాంటి లక్షణాలు గల దాన్ని మన ఇంటి ముందు పెట్టొద్దు అనేది కొంతమంది భావన సో అది ఇంటి వెనకాల మీరు పెట్టేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు సో అది క్లియర్ నెక్స్ట్ నా పేరు రామకృష్ణ నాకు ఏ ఫేస్ హౌస్ అయితే మేలు చెప్పండి రామకృష్ణ అనే పేరుకి సౌత్ అన్నిటికంటే టాప్ ప్రయారిటీ అండి అండ్ సెకండ్ ప్రయారిటీలో వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవచ్చు నో ఇష్యూ నెక్స్ట్ కే శ్రీనివాసరావు నార్త్ క్లోజ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రెమెడీ రిక్వైర్డ్ నార్త్ క్లోజ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రెమెడీ రిక్వైర్డ్ అంటే మీరు నార్త్ మొత్తం క్లోజ్ అయిపోతే నాకు తెలిసి మీరు వాయాది బిందెలోని వాటర్ తాగడం మొదలు పెట్టండి అండి అది మీకు కొంచెం మంచి రిజల్ట్ ఇస్తుంది నెక్స్ట్ కోటేశ్వర అవతల థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి కోవడకొల్లు శ్రీనివాసులు మీ వాస్తు టిప్ సార్ వెరీ నైస్ థ్యాంక్ యూ అండి నిజంగా మీరు అన్ని తెలుసుకుంటే ఎంతో మందికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు సో చాలా చాలా మంచి అభిప్రాయం నెక్స్ట్ వడ్డే మాధవయ్య హరివాస్తు వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి మాధవ అనంతపురం సో సూపర్ అండి థ్యాంక్ యూ అండి ఇంకా మీరు మా ఛానల్ కా మా ఛానల్లో ఒక ఒక పాయింట్ ఇంపార్టెంట్ చెప్తానండి మా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి హరి సార్ వీడియోస్ ఇన్ అదర్ ఛానల్స్ అని ఉంటుంది ఒకటి అది మీరు ఓపెన్ చేస్తే నేను రీసెంట్గా అంటే కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు అందులో చెప్తూ ఉన్నాను మీరు అన్నీ కూడా నేర్చుకోండి చాలా బాగుంటాయండి ఓకే చాలా మంచి సమాచారం చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతవరకు ఎవ్వరు కూడా కవర్ చేయని కొత్త కొత్త కంటెంట్ దాంట్లో పెడుతున్నాను చూస్తూ ఉండండి రవి బొడ్డుల సెప్టిక్ ట్యాంక్ ఎదురుగా డోర్ ఉండవచ్చా కనీసం పదిహేను ఫీట్ల దూరం ఉంటే పర్వాలేదండి ఆపోజిట్ అయితే ఉండొద్దు నెక్స్ట్ సార్ నమస్తే నార్త్ ఈస్ట్ ఒకటి రెండు స్థానాల్లో టీవీ యూనిట్ రావచ్చా ఆల్రెడీ రావచ్చు అని చెప్పేసామండి మళ్ళీ కామెంట్ పెట్టారు సో సుధా ఆరంగి నమస్కారం గురువు గారు మీరు వైజాగ్ నుంచి అండి అపార్ట్మెంట్ ఒకటి చూసాం కదా చాలా చాలా సంతోషం మీరు కూడా మంచి లైవ్లో బి శెట్టి మోహన్ నెక్స్ట్ ఆల్రెడీ ఒకటి రెండు సార్లు చెప్పేసామండి మళ్ళీ కామెంట్ పెట్టద్దు యూఎస్కి విజిట్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్ సార్ యుఎస్ అయితే రావడానికి సిద్ధం అండి ఆల్రెడీ నలుగురు ఐదుగురు చెప్పారు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కూడా అక్కడ నడుస్తుంది ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్స్ కూడా చేశాం కూడా మేము మన దేనికి సంబంధించి అంటే వేదిక్ విలేజ్ అని చెప్పి మనకు యుఎస్ లో నడుస్తుంది దాని యొక్క ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ప్లానింగ్స్ అన్ని చేసేసాం కూడా సో నడుస్తుంది ఆ ప్రాజెక్ట్ అంతా అప్రూవల్ అయితే మనం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ యుఎస్ కి సంబంధించి ఎవరైనా విజిట్ రిక్వెస్ట్ అడిగితే అంటే కావాలనుకుంటే ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ మీరు రెడీ అయితే మేము డైరెక్ట్ గా రావడానికి సిద్ధంగా అయిపోతాం ప్రాబ్లం లేదు సో ఇంకా అది ప్లాన్ చేసుకోవాలంటే ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ అట్లా రెడీగా ఉంటేనేమో అంత దూరం రావడం చాలా బెస్ట్ అండి వస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ అట్లా ఉండి మన వాళ్ళు ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళ ఇంట్లో చూసినట్టు ఉంటుంది వాస్తు కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది అట్లా ఓకే నెక్స్ట్ పెళ్ళి కాకుండా ఇంటి శంకుస్థాపన చేయవచ్చా దానివల్ల ఇబ్బంది ఏం లేదండి కాకపోతే సతీమణితో చేయడము అనేది జనరల్గా శాస్త్రాలు కొన్ని చెప్తూ ఉంటారు ఎవరు లేనప్పుడు అంటే పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా తప్పదు కదా సో నో ఇష్యూ అది మళ్ళీ బాశెట్టి బీశెట్టి మోహన్ ఇప్పటికి ఐదు సార్లు అడిగారు ఇది టీవీ గురించి సో నెక్స్ట్ హాయ్ సార్ మేము ఆగ్నేయం లోపం ప్లేస్ లో బాత్రూమ్ కట్టాము ఉండవచ్చ వద్దండి ఆగ్నేయం బాత్రూమ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది దానితో పాటు ఏంటంటే అగ్ని స్థానంలో వాటర్ పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్లో కూడా కొంచెం క్రైసిస్ వస్తాయి అది వద్దండి ఓకే నెక్స్ట్ వెంకటేశ్వర్లు కమ్మ కెనై డివైజ్ డివైజ్ ఆ డివైడా డివైడ్ ప్లాట్ ఇన్ టూ ప్లాట్స్ ఇన్ వన్ పార్ట్ ఓన్లీ టాయిలెట్స్ అదర్ పార్ట్ హౌస్ అండి ఒక ప్లాట్లో రెండు భాగాలుగా చేసి టాయిలెట్స్ ఒక చోట ఇల్లు ఒక చోట కట్టొచ్చు అని అడుగుతున్నా అన్నిటికంటే సూపర్ అండి నో ప్రాబ్లం దాంట్లో ఎలాంటిది లేదు నెక్స్ట్ అనీస్ అహ్మద్ సో ఈయన మన హరివాస్తు ఫాలోవర్ సో ఈయనకు చాలా ట్రబుల్స్ ఉండేవి సో మన ఎక్కడ వీళ్ళ ఏరియా గుర్తులేదు నాకు పేరు గాని ఆ ఇటు మీర్పేట్ అటు ఏరియాలో మన ఎల్బీ నగర్ సైడ్ సో వాళ్ళకి చాలా ట్రబుల్స్ ఉండేవి మన కోర్ట్ రిలేటెడ్ విత్ ఇన్ వన్ వీక్ లో మనం అక్కడ విజిట్ చేసి అది తీసిన వన్ టూ డేస్ త్రీ డేస్ నుంచి ఆయనకు రిజల్ట్ వచ్చేసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అనమాట సో సచిన్ శ్రీను చాలా చాలా హాయ్ అండి నమస్కారం నెక్స్ట్ బొడ్డు అప్పారావు నైరుతి వైపు కరెంట్ పోల్ ఉండవచ్చ ఉండొచ్చండి బట్ కండిషన్ ఏంటంటే దక్షిణం ఫేసింగ్ అయితే అది అక్కడ నుంచి పవర్ తీసుకోవచ్చు కానీ ఉత్తరం అయితే కనుక అంటే పడమర అయితే జనరల్గా వద్దంటాము అది ఈశాన్యం కిందికి వస్తుంది అనమాట అది ఒక్కటే పాయింట్ దానివల్ల ఇబ్బంది ఏం లేదు దూరం ఉంటే ప్రాబ్లం ఏం లేదండి నెక్స్ట్ సార్ రామకృష్ణ నాకు ఫేస్ హౌస్ చెప్పండి ఆల్రెడీ చెప్పేసామండి మీరు వీడియో సరిగ్గా వింటలేరు ఎం రంగా నైస్ కాన్సెప్ట్ సార్ లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అండి రమా సత్యనారాయణ జై శ్రీరామ్ సార్ స్మాల్ డౌట్ మనం ఇంటికి మెయిన్ డోర్ కి సైడ్ విండోస్ సేమ్ హైట్ లో పెట్టవచ్చా లేదండి మెయిన్ డోర్ అన్నిటికంటే హైట్ ఉండాలి మిగతా సబ్ డోర్స్ విండోస్ అన్ని ఒక్క అలైన్మెంట్ లో రావాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ శ్రీనివాసులు బెల్లంపల్లి సార్ ప్లీజ్ ఇంటి ముందు అరటి చెట్టు ఉండవచ్చా వద్దని ఇంతకు ముందే చెప్పేసామండి కావాలి స్వరూప బిల్వ చెట్టు పెంచుకోవచ్చా ఇఫ్ ఫేస్ దెన్ డైరెక్షన్ లో ఏ డైరెక్షన్లో బిల్వ చెట్టు అనేది జనరల్ గా మనకు దేవత వృక్షాలు సో ఈశాన్యం వైపు అయినా పెట్టుకోవచ్చు బయట అయితే ఎటు అయినా పెట్టుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదండి నెక్స్ట్ రమా సత్యనారాయణ నమస్కారం గురువు గారు నమస్కారం అండి బి మోహన్ థ్యాంక్ యూ సార్ కుండ వంటలు మీ అంత బాగా ఎవరు చెప్పడం లేదు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ కోటేశ్వరరావు తుల హాల్కి నైరుతిలో టీవీ ఉండవచ్చా హాల్కి నైరుతిలో టీవీ అనేది ప్రాబ్లం కాదండి మనం ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన వీపు భాగం అనేది ఎవరికి కనపడవద్దు సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి సార్ మీరు వాయిస్ కాల్లో చెప్పినట్టు మా సెప్టిక్ ట్యాంక్ ఇంటి ముందుకు పెట్టాము మాకు చాలా బాగుంది గ్రోత్ పెరిగింది సార్ మీరు వాయిస్ కాల్లో చెప్పినట్టు మా సెప్టిక్ ట్యాంక్ ఇంటి ముందుకు పెట్టాం ఇంటి ముందుకు అంటే ఆహా బయటికేమో సో ఓకేనండి సూపర్ అది చాలా సంతోషం యాక్చువల్గా డోర్ ముందు అనేది ఎప్పుడు పెట్టొద్దు అది మైనస్ పాయింట్ అది కొమురయ్య గంగుల డబల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ సార్ సో ఆల్రెడీ రీసెంట్గా కొన్ని ప్లాన్స్ పెడుతున్నామండి చూడండి నెక్స్ట్ కొమెర రామకృష్ణ సార్ రామకృష్ణ నాకు ఏ ఫేస్ ఇప్పటికీ నాలుగు సార్లు చెప్పానండి మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నారు ఒకటికి రెండు సార్లు మాత్రమే పెట్టగనండి ఒకటేసారి పెట్టండి నేను చెప్పేస్తాను మహబూబ్ బాషా సార్ నేను ఉన్న ఇల్లు ఈస్ట్ అండ్ వెస్ట్ ట్వంటీ సిక్స్ ఫీట్ అండ్ ట్వంటీ వన్ నా ఇల్లు ఆయం చెప్పండి ఆయం కావాలనుకుంటే మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టాలండి యూట్యూబ్ లో కాదు మీకు మీరు చేసుకోవాలంటే హరి వాస్తు ఆయం అనే వీడియో ఉంది కదా అది చూసుకోండి బెస్ట్ అది బాలు రెడ్డి వెన్ యువర్ కమింగ్ బెంగళూరు సో షార్టిలో ప్లాన్ అయితే ఉందండి మా ఇంట్లో నా పాత్ర సో ఇది పేరేమో హాయ్ నమస్తే నమస్తే అండి సో హాయ్ సార్ చంద్ర చంద్రమాత్ హాయ్ సార్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ పూజ రూమ్ పాసిబిలిటీస్ పెట్టుకోవచ్చు అండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు మెయిన్ డోర్ మాత్రమే పెట్టొద్దు జగదాంబాస్ కిచెన్ ఓం నమీవా నమస్కారం అండి శ్రీనివాసులు బెల్లంపల్లి థ్యాంక్ యూ సార్ ఇంటి లోపల వాటర్ వాటర్ పైప్స్ ఉండవచ్చా ప్లాన్ లేదు ఇంటి లోపల వాటర్ పైప్సా తో నేమ్ సంబంధం అండి ఉండొచ్చండి నో ప్రాబ్లం శ్రీధర్ సిద్ధు నమస్తే గారు మీ వాస్తు టిప్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి జయన్ రాజు ఉత్తర సింహద్వారం నాకు ఎదురుగా వంట రూమ్ ఉండవచ్చా ఉంటే డోర్ ఖచ్చితంగా పెట్టాలా లేదంటే ఆర్చి పెట్టవచ్చా ఒరిజినల్ గా అయితే డోర్ అనేది మ్యాండేటరీ అండి కిచెన్ కి కుదరని వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఇంకా అట్లీస్ట్ ఆర్చి పెట్టుకోమని చెప్తామన్నమాట సింపుల్ నెక్స్ట్ కిలో సింహాచలం శివకుమార్ ఏ ఫేసింగ్ శివ శివాకి మీకు పడమర ఫేసింగ్ అన్నిటికంటే టాప్ వస్తుందండి సో దాని తప్ప వేరేది ఏది వద్దు మిగతావన్నీ వదిలేసేయండి నెక్స్ట్ ఎంఎస్కే ఇంటి లోపల వాటర్ పైప్స్ ఉండవచ్చా ప్లేస్ లేదు ఏం చేయాలి ఇంటి లోపల వాటర్ పైప్స్ ఏంటంటే అర్థం కాలేదు పైప్స్ అంటే జనరల్ పైప్సా మరి ఏం పైప్సో తెలియదు క్లారిటీ చెప్పండి నాగేశ్వరరావు సార్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఉంటే టెల్ మీ సార్ సార్ మేము చేసే చిన్న చిన్న ప్లాన్స్ అన్ని కూడా షార్ట్ వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటాం మీరు చూడండి ఓకేనా నెక్స్ట్ స్వామి నగిడి హాయ్ సార్ నమస్తే మా స్థలం తూర్పు ఫేసింగ్ దక్షిణం రోడ్డు తూర్పు ఫేసింగ్ మా మా స్థలం తూర్పు ఫేసింగ్ దక్షిణం రోడ్ అంటున్నారు నైంటీ డిగ్రీస్ రావడం లేదు తూర్పు ఫేసింగ్ లెక్కన చూస్తుంటే ఈశాన్యం మూలకి నైన్టీ డిగ్రీస్ వస్తుంది అంటే ఆగ్నేయానికి తిరిగిందండి మీరు నాలుగు ద్వారాలు పెట్టుకుంటే నంబర్ వన్ అండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు సూపర్ నెక్స్ట్ ఆగ్నేయంలో మెయిన్ డోర్ ఉండవచ్చా దక్షిణాగ్నేమ తూర్పు ఆగ్నేయమా చూసుకోండి అండి దక్షిణ అయితే పర్వాలేదు సెకండ్ ఆప్షన్ అండ్ ఎప్పుడు కూడా ఇంటికి ఎడమ వైపు డోర్లు పెట్టారండి కుడివైపు మాత్రమే పెట్టాలి సింపుల్ నెక్స్ట్ కాటుకూరి శంకరయ్య నా పేరు శంకరయ్య ఏ ఫేస్ ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది శంకరయ్య పడమర ఫేస్ అన్నిటికంటే టాప్ అండి మీ ఇల్లు ఈశాన్యానికి జరిపి మాత్రమే మీరు కట్టాలి అన్నిటికంటే సూపర్ అండి అది చంద్రబాబు మేజరీ హాయ్ సార్ మేము చిత్తూరు సోడెం నుంచి ఓ థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ విజయ్ కుమార్ సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు నేను మీ వాస్తుని నమ్ముతాను అండ్ సార్ నేను స్థలం కొనాలి అన్న అన్నాను పడమర రోడ్ నా పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ పేరు మీదకి మీకు అన్నిటికంటే టాప్ అయితే సౌత్ ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అంటే సూపర్ అది సౌత్ ఫేసింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి అది లేనప్పుడు మిగతా ప్రయారిటీస్ కోసం మీరు ఒకసారి వర్గుల ప్రకారం వీడియో ఉంది ఒకసారి చూసుకోండి ఎంఎంవి శ్రీనివాసరావు సార్ ఫోర్త్ ప్లేస్లో ఈస్ట్లో ద్వారం పెట్టాం యాజ్ పర్ యువర్ వాస్తు టిప్స్ ప్లీజ్ అప్రూ ప్లీజ్ అప్రైజ్ అబౌట్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు కదండి నేను మధ్య ద్వారం అనేది నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను అంటే నేను ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను అయితే కుదరని పక్షంలో మూడో స్థానం నాలుగో స్థానం ఐదో స్థానం ఏదైనా తీసుకో వల్ల ఇబ్బంది ఏం లేదండి మెయిన్ డోర్ నుంచి ఎండి వరకు క్లియరెన్స్ ఓపెన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ నిశాంత్ కుమార్ సార్ నా పేరు నిశాంత్ నాకు ఏ ఫేస్ నా తాతదాత నా ఈస్ట్ ఫేస్ నెంబర్ వన్ అండి నో ఇష్యూ రామస్వామి పలాడి మీ ఛానల్లో వచ్చిన మీరు చెప్పిన వివరాల ప్రకారం మేము జీ ప్లస్ టూ ఇల్లు కట్టుకున్నాము టోటల్ గా మేము హరివాస్తు ప్లాన్ ప్లాన్ని పాటించాము సూపర్ థ్యాంక్ యూ అండి కాకపోతే ఒకటండి మీరు ఎప్పుడైనా వాస్తుకి సంబంధించినవి కొన్ని నియమాలు పాటించేటప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణంగా మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది పరిపూర్ణంగా తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సగం సగం తెలుసుకొని దాని తర్వాత ఇబ్బందులు పడి మళ్ళీ మేము హరివాస్తుని ఫాలో అయినాము మరి మాకు రిజల్ట్ రాలేదని చెప్తున్నారు సో నిజంగా కేవలం ఒకటి రెండు వీడియోలు ఇట్లా కాకుండా మొత్తం మీరు ఎన్ని వీడియోస్ చెప్పారు అన్ని మీరు చూడండి ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆప్షన్ అనేది దొరుకుతుంది హరివాస్తు బిఫోర్ హరివాస్తు ఆఫ్టర్ అనేది మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే హరివాస్తు ఛానల్ మొదలు కాకముందు టోటల్ ఏపీ తెలంగాణ వాస్తు ఒక రకంగా ఉంటే ఈ రోజు అంటే హరివాస్తు ఛానల్ మొదలైన తర్వాత కంప్లీట్ వాస్తులో ఎన్నో చేంజెస్ అనేవి మనం చేసాం ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఎన్నో కండిషన్స్ నియమాలు ఒక్కొక్కటి ఒక్కటి నా రీసెర్చ్లో నేను ఎన్ని తెలుసుకుంటున్నాను మీకు అన్ని షేర్ చేస్తూనే ఉన్నాను సో అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ రామస్వామి మీ ఛానల్లో వచ్చినవి రైట్ ఓకే అయిపోయింది నాగరాజు ఎం సార్ మీరు వాయిస్ కాల్స్లో చెప్పినట్లు మా సెప్టిక్ ట్యాంక్ ఇంటి ముందుకు పెట్టాం అది అయిపోయిందండి క్లియర్ నేను మీ వీడియోస్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఫాలో అవుతున్నాను సూపర్ అండి చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ శంకర్ హాయ్ సార్ యామ్ శంకర్ శర్మ సిద్ధాంత్ నమస్కారం అండి సిద్ధాంతి గారు మా హరివాసు ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ సూర్య ఐ యామ్ సూర్య ఫ్రమ్ హైదరాబాద్ వేర్ ఐ కెన్ మీట్ వాంట్ టు కన్స్ట్రక్ట్ హౌస్ ఆన్ విచ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ రిక్వైర్డ్ సార్ మీరు ప్లాన్ కావాలంటే మాకు ప్లాన్ కావాలని ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసేస్తాం ఓకే నెక్స్ట్ మా ఇంట్లో నా పాత్ర ఓకే ఆయన పేరు ఉండొచ్చు ఛానల్ పేరు సార్ జయ సుబ్బారెడ్డి నేమ్కి తూర్పు ఈశాన్యం మెయిన్ గోడ్ పెట్టవచ్చా జయ మీకు నార్త్ ఫేసింగ్ అన్నిటికంటే టాప్ మోస్ట్ అండి సో అది మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి ఈస్ట్ అయినా మీకు పర్వాలేదు నో ఇష్యూ అండి నార్త్ ఈస్ట్ గేట్ అనేది జనరల్ గా పెట్టుకోవచ్చు అండి పూర్తి మూల కాకుండా ఒక నాలుగైదు అడుగులు అట్లా ఒక పార్ట్ వదిలేసి పెట్టేసుకొని నో ఇష్యూ వాస్తు గురించి మీ వీడియోస్ ఎక్సలెంట్ చంద్రబాబు మెజార్ సూపర్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ డోలా లక్ష్మణ లక్ష్మణాడు నెక్స్ట్ ఆయాది బిందెకి ఆర్డర్ ఎలా తీసుకోవాలి మీరు వాట్సాప్ లో అని మెసేజ్ పెట్టండి మీకు ఆ డీటెయిల్స్ అన్ని పంపిస్తాం ఎన్ఎన్ డిలైట్ హాయ్ సార్ బాలురెడ్డి హాయ్ సార్ వెంకటేశ్వర్లు కమ్మ థ్యాంక్స్ సార్ ఎన్ఎన్ డిలైట్ మా ఇంటి మెయిన్ డోర్ పక్కన రూమ్ కట్టి విండోస్ పెట్టవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు అండి నో ప్రాబ్లం మెయిన్ డోర్ విత్ టూ విండోస్ అనేది ఒక రూమ్ లోకి వచ్చిన సూపర్ అది కుదరనప్పుడు మనం ఇంకా పక్క రూమ్స్ లో పెట్టుకుంటూ ఉంటాం అది పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసేసి చంద్రబాబు మెజర్ మాది జాయింట్ హౌస్ సార్ ఇప్పుడు జాయింట్ తీసేసి గ్యాప్ ఇవ్వాలి అనుకుంటున్నాం మీ సల తీయడానికి ప్రాబ్లం లేదండి పెట్టాలంటే మాత్రమే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది రామకృష్ణ మందుగుల త్రీ సైడ్స్ రోడ్ ప్లాట్ వెస్ట్ సౌత్ ఈస్ట్ టిప్స్ సార్ మూడు రోడ్లైనా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది రెండు రోడ్లైనా కూడా ఓకే దానివల్ల ఇబ్బందులు లేవు బట్ కండిషన్ ఏంటంటే అసలు మీ పేర్లు ఏంటి మీ వర్గులేంటి దాని తర్వాత సైట్ కి సంబంధించిన డిగ్రీస్ ఉన్నాయి పొడవు వెడల్పులు ఎలా ఉన్నాయి సైట్ కండిషన్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే దాని యొక్క డిసిషన్ చెప్పాల్సి వస్తుంది అది గా వద్దండి మీకు మైనస్ అయ్యే ఉంటాయి వద్దు ఓకే నెక్స్ట్ గురువు గారు నా పేరు రామారావు ఇంటి పేరు పూరం నాకు ఏ దిక్కు సరిపోతుంది రామారావుకి సౌత్ ఫేసింగ్ టాప్ అండి నో డౌట్ యూజర్ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ డూప్లెక్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ ఆగ్నేయం మూలలో టాయిలెట్ లేదండి రాంగ్ అండి ఏ మూలకు ఉండొద్దండి అహ్మద్ అబ్దుల్ అహ్మద్ నమస్కారం సార్ నమస్తే అండి పిఎస్ఎం ఛానల్ నా పేరు బాలరాజు తూర్పుకు గుమ్మం ఉంది దక్షిణానికి గేట్ ఉంది పర్వాలేదండి తూర్పు గుమ్మం దక్షిణం గేట్ దక్షిణం గేట్ ఉండవద్దండి అది హీనబాహు ప్రవేశం అవుతుంది మీకు చాలా మైనస్ అవుతుంది సో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం చెప్పిన హీనబాహు ప్రవేశము పూర్ణబాహు ప్రవేశము ద్వారాలకు సంబంధించి సెంటర్ డోర్లకు సంబంధించి దాని తర్వాత ఖండాలకు సంబంధించి ఇవన్నీ మనం ఏమేమైతే పాయింట్స్ చెప్తున్నాం ఇవన్నీ మీరు చూస్తూ ఉండండి మీకు ఏంటంటే వీటన్నిటి మీద చాలామంది అధ్యయనం చేసి ద్వారాలకు సంబంధించి నార్త్ ఈస్ట్ డోర్ అయితే మనం ఖచ్చితంగా క్రూర గృహం అని చెప్పాము గృహం అని చెప్పాము విజయ గృహము సో ఇలా ఎన్ని కండిషన్స్ చెప్తున్నాము మనం చెప్పిన తర్వాత చాలా ఛానల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అందరితో అంటే మన పాయింట్స్ అనేవి వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మనం వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది కేవలం కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లోనే సమాకి మనం అలా కాకుండా ఒరిజినల్ శాస్త్రాల్లోని పాయింట్స్ స్టడీ చేస్తున్నాం యూట్యూబ్లో పెడుతున్నాం ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవి కూడా తెలుసుకుని మనం కూడా చెప్దామని ముందుకు వెళ్తున్నారు సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మరి కొంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నేను మాత్రమే కనుక్కున్నా నేను ఒక్కడనే తోపుగాడినని చాలా మంది కామెంట్స్ వీడియోలు చేస్తూ ఉంటారు అది కాదండి నేను ఒక సమాచారం తెలుసుకుంటే మీకు అందిస్తే మీరు వంద మందికి చేరవేయండి నాకు చాలా సంతోషం ఒక వ్యక్తి ఒక సమాచారం ఇస్తే పది మందికి మనం చేరే దిశగా మనం ప్రయత్నం చేయాలి నేను ఒక్కడనే పోటుగాడినని ముందుకు పోతే పోయి గుద్దలు పడతాం అది వెయిట్ చేస్తా ఉన్నాను అందరు చూస్తూ ఉండని తెలుస్తుంది నా పేరు బాలరాజు ఏ ఫేసింగ్ దక్షిణానికి గేటు ఉంది తూర్పుకు గుమ్మం అది ఉండొద్దండి అని చెప్పేసాము ఆల్రెడీ వద్దండి మీకు పడమర ఫేసింగ్ అంటే పడమర ఇల్లు బాగుంటుంది తూర్పు ఫేసింగ్ బాగుంటుంది నా ప్రకారము మీరు ఏం చేయండి అంటే ఒకవేళ ఇల్లు కట్టుకొని ఉంటే అంటే ఆగ్నేయంలో గేట్ ఉండి తూర్పులో మెయిన్ డోర్ పెట్టుకుని ఉన్నవాళ్ళు ఏం చేయండి అంటే సింపుల్ రెమెడీ మంచి రెమెడీ చెప్తాను మీకు గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈశాన్యం వైపుగా చెప్పులు వదిలి మళ్ళీ మీరు తూర్పు గుండా లోపలికి ఎంటర్ అవ్వండి అంటే మీ డోర్ దాటిన తర్వాత చెప్పులు వదిలి మరి ఎట్లా వెళ్ళండి నో ఇష్యూ దానివల్ల ఇబ్బంది ఏం లేదు తాన్షి పటేల్ కిచెన్ లో యుటిలిటీ ఏరియా ఉండొచ్చా యాక్చువల్ అయితే మూలలు వద్దు అంటారండి జనరల్ గా అగ్నిస్థానాన్ని రెండు ముక్కలు చేయొద్దు అంటాము సో కొంచెం అది వద్దు నాట్ ప్రిఫరబుల్ నెక్స్ట్ ప్లాట్ అండ్ సిక్స్టీన్ డిగ్రీస్ కెన్ వీ హ్యావ్ సెంటర్ డోర్ వెస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇందాక ముందే చెప్పేసాం అది నెక్స్ట్ కేఎస్ఆర్కే ప్రసాద్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి యూజర్ ఈశాన్యం మెయిన్ డోర్ ముందు సంప్ ఉండవచ్చా ఉండొద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఎంఎంఎస్ విలాక్స్ గుడ్ ఈవినింగ్ సార్ బాత్రూమ్ బాత్రూమ్ కిసి టూ డోర్స్ టూ సైడ్స్ టూ సైడ్స్ టూ సైడ్స్ టూ సైడ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ కిచెన్ అటాచ్డ్ గా ఉండవచ్చా బాత్రూమ్ కెసి టూ సైడ్స్ బాత్రూమ్ కెసి టూ సైడ్స్ పాయింట్ అర్థం కాలేదండి నెక్స్ట్ సార్ మధ్య ద్వారం పెట్టినప్పుడు గవసి తీయకపోయినా పర్వాలేదు పర్వాలేదండి ఇప్పుడు గవాక్షి అనేది మన ఇష్టం అండి బ్రహ్మస్థానం మన ఇష్టము సో దానివల్ల నష్టం ఏం లేదండి టెన్షన్ ఏం తీసుకోకండి నెక్స్ట్ కళ్యాణ సిసి చక్రవర్తి సార్ బ్రహ్మ సూత్రంలో వెస్ట్ బాత్రూమ్ వచ్చింది సార్ రెమెడీ బాత్రూమ్ అయితే ప్రాబ్లం లేదండి బాత్రూంలో కమోడ్ రాకుండా మీరు చూసుకోండి అంటే అటువైపు ఇటువైపు జరపడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ నా పేరు నాగరాజ్ సార్ నా కే ఫేసింగ్ తాతదాద పడమర ఇల్లు బాగుంటుందండి తూర్పు ఫేసింగ్ కే సంతోష్ సార్ నేను మీ వాస్తు టిప్స్ చాలా చూశాను చాలా చెబుతున్నారు నేను పని చేస్తాను సూపర్ అండి మీరు చాలా మందికి ఉపయోగపడతారు మంచి మంచి పాయింట్స్ రెగ్యులర్గా నేర్చుకోండి చాలా సూపర్ ఓకే నెక్స్ట్ షేక్ అబ్దుల్ అలీ బాషా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ త్రీ సబ్ డోర్స్ వెస్ట్ అండ్ సౌత్ డోర్ అండ్ నార్త్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ త్రీ సబ్ డోర్స్ అండి అంటే నాలుగు ద్వారాలు సింపుల్ నెంబర్ వన్ అది ఏఏపి కుమార్ బాత్రూమ్ కి టూ సైడ్స్ అటాచ్డ్ గా టూ కిచెన్ సైడ్స్ వెస్ట్ ఉండవచ్చా బాత్రూమ్ కి టూ సైడ్స్ అటాచ్డ్గా టూ కిచెన్ ఈస్ట్ అండ్ వెస్ట్ లేదండి అసలు మన ఇంటి లోపల టాయిలెట్ అనే దరిద్రమే ఉండొద్దు మాక్సిమం అవాయిడ్ చేయండి ఎంత దూరం అయితే అంత మంచిది దిక్కు లేకపోతే మేము కూడా ఇచ్చే పరిస్థితి ఏం చేస్తాం చిన్న చిన్న ఇంట్లో వస్తాయండి ఒక పదిహేను ఇంటూ ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు అంతే ఇంక దాంట్లో తప్పదన్నమాట సో చిన్న ఏం చేయలేమండి మాక్సిమం ఏం చేయండి అంటే చిన్న ఇండ్ల వాళ్ళు బాత్రూమ్స్ అంటే కిచెన్ పక్కనే బాత్రూమ్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే మీరు సింపుల్గా ఏం చేయండి అంటే టాయిలెట్లో పై భాగంలో ఒక పెద్ద వెంటిలేటర్ పెట్టి దానికి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవ్వండి అంటే ఎప్పటి వాసన అప్పుడు వెళ్ళిపోయేలాగా ఇచ్చేసండి అది చాలా చాలా మంచిది కావాలి స్వరూప్ హాయ్ సార్ ఈస్ట్ ఫేసింగ్ మైనిస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దేర్ ఈ ఎన్ ఎలక్ట్రికల్ పోల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఎదురుగా అంటే డోర్ ఎదురుగా లేకపోతే చాలా మంచిదండి అంటే ఒక కార్నర్ లో ఉంటే అంత ఇబ్బంది ఏం లేదు దానివల్ల నష్టం మనకి ఏమైనా ఇబ్బంది కలిగించడం ఎప్పుడు ఉంటుందంటే పోల్ పెడితే ఉండదు ఆ పోల్కి బాక్సులని వైర్లని అవన్నీ తెచ్చి నాశనం పట్టి సార్ కొంచెం అది మాత్రమే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది దాని మించి ఏమి ఉండదు సార్ నా నేమ్ నిరంజన్ రెడ్డి నాకు ఏ ఫేస్ తాతదాత నా నిరంజన్ రెడ్డి ఈస్ట్ ఫేస్ అండి టాప్ అన్నిటికంటే విజయలక్ష్మి స్టీల్స్ అండ్ సిమెంట్ రైడర్స్ ఆంజనేయులు నా పేరు ఆంజనేయులు మీకు పడమర ఫేసింగ్ అన్నిటికంటే టాప్ సార్ ఈస్ట్ ఫేసింగ్ మాత్రం ఎట్టిపరుస్తుంది మిగతా ఫేసింగ్స్ పర్వాలేదు నెక్స్ట్ బోర్డు అప్పర్ నార్త్ ఫేసింగ్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ నెంబర్ వన్ అండి అది పూర్ణ బాహు ప్రవేశం అవుతుంది సూపర్ సెల్లార్ కూడా ఈస్ట్ ఉండవచ్చా సెల్లార్ అనేది జనరల్గా నాట్ రికమెండెడ్ అండి మేమైతే రికమెండ్ చేయము అది మీ ఇష్టం నా పేరు అహ్మద్ సూపర్ అండి థ్యాంక్ యూ కమింగ్ టు బ్యాంగ్లూర్ సార్ త్వరలోనే బ్యాంగ్లూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీరు అపాయింట్మెంట్ కావాలంటే తీసి పెట్టేసుకోండి మేము వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాము సార్ మొన్న మేము ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నాము వాయువ్య మూల బాత్రూమ్ ఆ ఇంటికి అంటకుండా కట్ చేయమన్నారు అలాగే ఈశాన్యం కూడా గోడ ఆనుకుని ఉంది దాన్ని కూడా కట్ చేయాల హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక ఇంటికి సంబంధించిన నాలుగు మూలలకి అసలు ఏమీ ఎక్స్టెండ్ ఒక్కటి అదొక్కటి మైండ్లో పెట్టేసుకోండి అది ఏ ఇల్లు అయినా సరే నెక్స్ట్ పి శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాస్ కృష్ణ సంగీత కృష్ణ హాయ్ సార్ త్రీ సైడ్స్ రోడ్ ఉంది కొనవచ్చా కొనవచ్చండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసేసి ఆ ఇంటి లోపల వాడుక నీళ్ళు పైప్ లైన్స్ ద్వారా ఓకే అయితే మనము ఇల్లు అనేది ఒక దేవాలయం అండి గుర్తుపెట్టుకోండి మనుష్య ఆలయం అంటాం మనము సో అలాంటి ఆలయాల్లో అంటే మనం దేవుడు ఉంటే మనం దేవాలయం అంటున్నాం మనుషులు ఉంటే మనుష్య ఆలయం అంటున్నాం అయితే నేనేమంటానంటే మీకు అలాంటి ఆలయాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ అనేవి మెయింటైన్ చేయద్దు మాక్సిమం మీరు ఏం చేయండి అంటే ఎటో ఒక వైపు కొంచెం ఒక వన్ ఫీట్ ఖాళీ వదిలి గోడకు అంటే నియరెస్ట్ ఆ ఖాళీ వైపున మీరు టాయిలెట్స్ పెట్టి ఆ పైప్ లైన్స్ అలా వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేయండి ఇంటి లోపల అసలు వద్దండి డ్రైనేజ్ అసలు వద్దు జనరల్గా నేను కట్టే ఇండ్లల్లో మీరు బయట టాయిలెట్స్ వచ్చాయంటే ఇంటి లోపల సింగిల్ పైప్ లైన్ కూడా నేను మెయింటైన్ ఇవ్వను చాలా డేంజర్ అండి మీకు బెస్ట్ అంటే నేను దగ్గరుండి పక్కాగా పాయింట్ టు పాయింట్ అన్ని చేసిన ఇల్లు దేవరాయం జాల ఇల్లు అండి ఆ ఇంటి లోపల ఈవెన్ హ్యాండ్ వాష్ పైప్ కూడా మీకు అసలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళలేదు అట్లా చేసాం అక్కడ అంత సూపర్ చేస్తాం అంత దగ్గరుండి చేపించుకున్నారు మల్లారెడ్డి గారు అయితే చాలా సూపర్ అసలు ఆ ఇంటి ఇల్లు అంటే ఇల్లే అది ఓకే నెక్స్ట్ ఇంటి లోపల అది చెప్పేశాను నెక్స్ట్ వెంకటేశ్వర్లు అమ్మ మై హౌస్ నో కాంపౌండ్ ఆన్ నార్త్ సైడ్ కాంపౌండ్ ఆన్ ఈస్ట్ వెస్ట్ సౌత్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ప్లీజ్ టెల్ మీ సార్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటూ కాదండి ఇక్కడ ఏ రోడ్ ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా అన్ని వైపుల గోడలు ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి సార్ లెవెన్ డిగ్రీస్ నార్త్ వెస్ట్ ఇఫ్ పాజిబుల్ సోమ సూత్ర మధ్య సూత్ర సో సెంటర్లోనే తీసేసుకోండి అండి నో ప్రాబ్లం దానివల్ల ఇబ్బంది ఏం లేదండి ఎవరంటే స్టార్ వాస్తు సైన నెంబర్ వన్ సో నెక్స్ట్ అండి పి భరత్ హాయ్ సార్ నా పేరు భరత్ పాప ఏ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ టాప్ అండి ఝాన్సీ లక్ష్మి గుడ్ ఈవినింగ్ సార్ మా సైట్ వెస్ట్ ఫేస్ సైట్ బట్ వెనక దట్ ఈస్ ఈస్ట్ సైట్ టెన్ ఫీట్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ తరువాత డైరెక్ట్ రోడ్ ఉండి అప్పుడు అది పోటునా సార్ మీకు ఒకటే మీ ఇంటికి ప్లస్ రోడ్ పోర్టుకి మధ్యలో ఖాళీ ఉంటే అది పోటే ఖాళీ కాకుండా మీకు చెట్లు ఉన్నాయి ఏదైనా రూమ్స్ ఉన్నాయి అంటే పోర్టు కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంచి పాయింట్ ఇది నెక్స్ట్ బొడ్డు అప్పారావు వాస్తు లెజెండ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వెంకటేశ్వర్లు పేరు మీద ఏ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకోవాలి వెంకటేశ్వర్లు వా యారా లా వా సౌత్ అయితే ఫస్ట్ ప్రయారిటీ అండి మీరు వెస్ట్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు దాంతో పాటు ఈస్ట్ ఫేసింగ్ కూడా యాక్సెప్టెడ్ అండి నార్త్ ఫేసింగ్ మాత్రం వద్దు వన్ టూ త్రీ సార్ కిటికీ ముందు పిల్లర్ ఉండవచ్చా జనరల్ గా అయితే వద్దంటాం అండి కానీ అది సెకండరీ ఆప్షనే పర్వాలేదు నెక్స్ట్ కే సంతోష్ సార్ పడమర బాల్కనీ గోడ కిందికి పడమర బాల్కనీ గోడ కిందికి ఉంది తూర్పు బాల్కనీ గోడ పైకి ఉంది అది తప్పంటారా అది అర్థం కాలేదండి అది చూడాల్సి వస్తుంది అబ్దుల్లా అహ్మద్ నా పేరు అహ్మద్ నాకు ఏ ఫేసింగ్ ఓకే అహ్మద్ అనే ఫేసింగ్ అయితే పడమర సూపర్ అండి శ్రీకాంత్ దండిగల్లా సార్ హౌ టు కాంటాక్ట్ సార్ నా వాట్సాప్ నంబర్ అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ జీరో ఫైవ్ ట్రిపుల్ జీరో సో మీరు దీనికి వాట్సాప్ చేస్తే హాయ్ అని మీకు టోటల్ కాంటాక్ట్ డీటెయిల్స్ దాని తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వచ్చేసేయండి మా టోటల్ అపాయింట్మెంట్ సంబంధించి మొత్తం వచ్చేసి అందులో మీరు లిస్ట్లో చెక్ చేసుకోవాలి మీకు ఏది కావాలంటే అది ఓకే నెక్స్ట్ వర్షపు నీరు ఏ వైపు పోవాలి జనరల్ గా అయితే నార్త్ ఈస్ట్ చెప్తుంటాం కదండి ఫేస్ ని ఫేసింగ్ ని బట్టి డిసైడ్ చేసుకుంటాం నో ఇష్యూ అది నెక్స్ట్ అవనీష్ రెడ్డి గురువు గారు మీ దగ్గర వాస్తు శిక్షణ శిష్యుడుగా చేరాలనుకుంటున్నాను సో ఎవరైతే వాస్తు నేర్చుకుందాము అని ఒక ఛాలెంజ్ గా ఉంటారో అలాంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ అండి నేను త్వరలోనే ఏంటంటే ఒక స్పెషల్ ఒక కోర్స్ లాగా డిజైన్ చేద్దామని అంటే కోర్స్ అని అనుకోకుండా నాకు ఒక టీమ్ కావాలి ఎవరైనా టీమ్ లాగా వచ్చి మా దగ్గర ఉండి సార్ మేము ఈ మొత్తం వాస్తులు ఒక నిపుణులు అవుదాము అంటే నా దగ్గర కొంతమంది మోసగాళ్ళు వచ్చిపోయారు సో అలాంటి మోసగాళ్ల లాగా కాకుండా మీరు నిజంగా వాస్తు నేర్చుకుందామని భావన ఉంటే రండి వెల్కమ్ అండి మాతో పాటు కనీసం ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఉండాలి మీరు ఉండి ప్రతి పాయింట్ పాయింట్ అంటే ఒక అధ్యయనం అంటే నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను ముందుగా మీకు చెప్తాను సో అవినాష్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా అందరు చూడండి మీ లోకాలిటీలో ఎవరైనా ఉన్నా మీరు పంపించవచ్చండి నా యొక్క ప్లాన్ ఎట్లా ఉందంటే భూమిని ఎలా ఎన్నుకోవాలి అంటే భూమికి సంబంధించిన కండిషన్స్ ఏముంటాయి అసలు ఏ ఏ గ్రంథాలలో ఏమేమి ఉన్నాయి అవన్నీ క్లబ్ చేసి ఒక చోటికి తీసుకొచ్చేస్తాను అదేవిధంగా ద్వారాలకు సంబంధించిన నియమాలు ఉంటాయి అసలు ఎన్ని గ్రంథాలలో ఏమేమి చెప్పారు అవన్నీ తీసుకొచ్చి ఒక్క చోటికి తీసుకొస్తాం వాటి మీద మొత్తం పరిశోధించి వాటి యొక్క కండిషన్స్ అన్ని మీ అందరికీ చెప్తాం మేమేం తీసుకొని ఎక్కడికి పోయేదేం లేదండి మనిషి పోయేటప్పుడు ఏ పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకోసమే ఇదంతా పరిశోధించి ఒక గ్రంథం లాగా తయారు అనేది నా కాన్సెప్ట్ సో దీన్ని కాపీ చేయడానికి చాలామంది ప్రయత్నాలు ఉన్నాయి కాకపోతే నేనైతే ఒకటే చెప్తాను మీరు అందరూ తయారు చేయండి భావి తరాలకు మన పిల్లలకు భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అలాంటి గా సార్ మేము ఉంటాము అని వస్తే మీరు రావచ్చండి ప్రాబ్లం అయితే లేదు ఓకే మీకు ఓన్లీ శిక్షణ నేను త్వరలోనే వాస్తు కోర్సు కూడా పెడుతున్నాను ఒరిజినల్ అసలు స్థాపత్య వేదం ఏంటి అసలు ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఏంటి అసలు ఎలా మనం బిల్డింగ్స్ నిర్మించాలి వీటన్నిటికి సంబంధించిన నియమాలు ఉంటాయి అవన్నీ కూడా నేను ఈ ఒక నాలుగైదు రోజుల శిక్షణ ప్లాన్ చేస్తున్నాను చేసిన తర్వాత నేను యూట్యూబ్ లో పెడతాను మీరు చూడండి చాలా మంచి పాయింట్ అది సార్ అన్వేష్ రెడ్డి నేను సివిల్ ఇంజనీర్ సో సివిల్ ఇంజనీర్ ఇంకా సూపర్ అండి కాకపోతే ఒకటే రండి మనం ఒకటి రెండు రోజులకైతే మనం ఒక నాలుగైదు రోజులు వారం రోజుల్లో నేర్చుకోలేమండి దీని మీద చాలా అధ్యయనం చేయాలి ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు ప్రజెంట్ సమాజం ఎలాగైపోయిందంటే ఏదో ఒక నాలుగైదు రోజులు ఒక పుస్తకం చదివేసి నాకు వాస్తు వస్తుందని చాలా మంది వెళ్ళిపోతున్నారు రెండు వేల పద్నాలుగులో మొదలైంది రెండు వేల పదహారులో మళ్ళీ డాక్టర్ కోర్సులోకి వెళ్ళాను రెండు వేల పదిహేడులో మళ్ళీ బయటకు వచ్చేసాను ఆ ప్రాక్టీసు వాస్తు ఇది అది చేసి ఆఖరికి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఛానల్ పెట్టేసేసి ముందుకు వెళ్ళిపోతున్నాయి ఈ స్టేజ్లోకి వచ్చాను సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓపిక చాలా ఉండాలండి ఓకేనా నెక్స్ట్ హాయ్ సార్ ఆగ్నేయం ఓపెన్ ప్లేస్లో స్టోర్ రూమ్ కట్టడం కట్టడం ఉండొచ్చా సార్ అది ప్లేస్ చూసి చెప్పాల్సి వస్తుందండి కొన్ని కండిషన్స్ మనం ఓవరాల్ గా చెప్తే మళ్ళీ మీకు నష్టం జరిగితే కూడా కష్టం అండి కాబట్టి వద్దది హాయ్ సార్ ప్లాట్ థర్టీ డిగ్రీస్ కు ఉంది ఈస్ట్ ఫేస్లో ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి అక్కడ ఏం లేదండి ఎన్ని డిగ్రీస్ ఉన్నా కూడా మనం అండి సెంటర్ డోర్స్ పెట్టుకోవచ్చు నో ఇష్యూ హాయ్ సార్ త్రీ సైడ్స్ రోడ్ ప్లాట్ కొనవచ్చా హండ్రెడ్ పర్సెంట్ కొనవచ్చండి బట్ కండిషన్స్ ఉంటాయి మీరు ఒకసారి డిగ్రీస్ లొకేషన్ ల్యాండ్ వీడియో ల్యాండ్ ప్లాన్ ఏమైనా ఉంటే ఒకసారి అన్నీ పెడితే నేను చూసి చెప్పడానికి ఉంటుంది అండి సో నాకు కూడా అందరితో మాట్లాడి మాట్లాడి గొంతుని వస్తుంది మంచి ఛాయి తగ్గుదామని ఉంది సో నెక్స్ట్ పవన్ జగదీష్ హాయ్ సార్ నెక్స్ట్ శ్రీధర్ సిద్ధు శ్రీధర్ కుమార్ పేరుకి శ్రీధర్ కుమార్ పేరుకి అయితే మీకు నంబర్ వన్ వచ్చేసేసి సౌత్ ఫేసింగ్ టాప్ అండి ఓకే నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఓకే నో ప్రాబ్లం నార్త్ అయితే వద్దండి నెక్స్ట్ సార్ నార్త్ వెస్ట్ సెంటర్ లో కార్నర్ లో టూ టాయిలెట్స్ పెట్టవచ్చా నార్త్ వెస్ట్ సెంటర్ లో పెట్టుకోవచ్చు అండి పూర్తి అటు మూలక కాకుండా పెట్టుకోవచ్చు నో ఇష్యూ అండి చాలా అపార్ట్మెంట్స్ లో మీకు నార్త్ లో ఉంటాయండి టాయిలెట్స్ దానివల్ల ఇబ్బంది ఏం లేదు బట్ సెంట్రల్ లైన్ మీద రాకుండా చూసుకోండి ఎందుకంటే కాలానికి అనుకూలంగా మనం ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి నో ఇష్యూ అండి సెంట్రల్ లైన్లో రాకపోతే అయిపోయింది పద్మ చిరుకూరి సార్ మా మావయ్య గారికి మా హస్బెండ్ ఒక్కడే సన్న మేము కింద మావయ్య పైన ఉండ ఉంటున్నారు అలా ఉండవచ్చు నో ప్రాబ్లం అండి ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఒక హౌస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా వినండి మనం ఒక ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టి నివసిస్తున్నాము తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పైన పైన ఇల్లు కడితే మీరు పైకి వెళ్ళిపోవాలి మళ్ళీ గ్రౌండ్ లో ఉండొద్దు ఒకటేసారి మీరు కింద పైన కడితే మీకు ఇబ్బంది లేదు ఇది క్లియర్ కట్ రాసి పెట్టుకోండి మీరు ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క సంవత్సరం కట్టుకుంటూ పోతే ఫైనల్ ఫ్లోర్లోనే మీరు ఉండాలి అప్పుడే మీకు యోగిస్తుంది ఇది గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ గుండె పోయిన భాస్కర్ మై నేమ్ ఇస్ భాస్కర్ సార్ మా ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ నెంబర్ వన్ అండి భాస్కర్ గారు మీకు సూపర్ అది నో ప్రాబ్లం నెక్స్ట్ సత్తిరెడ్డి కుల్లా హాయ్ సార్ నా పేరు సతీష్ కుమార్ సార్ వెస్ట్ సైడ్ రోడ్ ఉన్నది సింహం సింహం సింహద్వారం సింహద్వారం ఎక్కడ పెట్టాలి సతీష్ కుమార్ అయితే సతీష్ కుమార్ అనే పేరుకైతే పడమర సెంటర్ పెట్టుకోవచ్చు లేదంటే ఫోర్త్ ప్లేస్ నైరుతి నుంచి ఫోర్త్ ప్లేస్ సూపర్ గా ఉంటుందండి మీకు గుర్తుపెట్టుకోండి పవన్ జగదీష్ వాయువ్యంలో సెఫ్టిక్ ట్యాంక్ నైబర్స్ పెట్టారు సార్ ఎనీ ఇంపాక్ట్ వాయు అంటే వాళ్ళ వాయువ్యంలో పెడితే మీకు ఎలాంటి దోషం ఉండదండి మీ ఇంటి యొక్క నాలుగు మూలల్లో ఎక్కడ లేకుండా చూసుకోండి నాలుగు మూలల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు నెక్స్ట్ ఆల్రెడీ ఒకటి చెప్పేశాను నెక్స్ట్ శశికళ నమస్తే సార్ మీ వాస్తు ఫాలోవర్ని నా పేరు శశికళ సింహరాశి శశికళ మీకు పడమర ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అండి నో ఇష్యూ నార్త్ ఫేసింగ్ వద్దండి నార్త్ ఫేసింగ్ బాగుండదు వద్దు అయితే ఇక్కడ పేర్ల ప్రకారం మనము మాట్లాడుతున్నామంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే వర్గుల ప్రకారం ఖచ్చితంగా చూడాలి వర్గుల ప్రకారం చూస్తే అసలు ఏ ఖండంలో వీళ్ళు ఉండాలనేది డిసైడ్ అవుతుంది మీకు దానికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్స్ త్వరలోనే మన ఛానల్లో హరివాస్తు ఛానల్లో అప్లోడ్ అవుతాయి ఆల్రెడీ మీరు హిట్ టీవీ ఆహా భక్తి ఛానల్ వీటిలో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయాయి మీరు అందులో కూడా చూడొచ్చు ఓకేనా నెక్స్ట్ సార్ మా తమ్ముడు కంటే నా ఇల్లు పైకి కొంటాడు కొంటాడో కడతాడో కట్టవచ్చు అండి ఏం లేదండి దానివల్ల ఎందుకంటే రెండు కాంపౌండ్స్ డివైడ్ అయితే మనం ఏమైనా చేసుకోవచ్చండి బట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను మన ఇంటి ముందు వాళ్ళు అంటే ఇంటి ముందు వాళ్ళు కట్టిన తర్వాత మనం కడితే ఇబ్బంది లేదు మనం కట్టి నివసించడం మొదలు పెట్టిన తర్వాత ఇంటి ముందు వాళ్ళు ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ లేపారు అనుకోండి ఆటోమేటిక్గా మనం డౌన్ గ్రేడ్ అవుతాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ప్రాక్టికల్ గా చూసిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే నెక్స్ట్ సుబ్రహ్మణ్యాచారి నార్త్ దేవన ఇల్లు ఉండవచ్చు నా అంటే నార్త్ ఫేసింగ్ ఉండొద్దు ఈస్ట్ వెస్ట్ దేవుళ్ళే ఉండొచ్చండి ప్రాబ్లం లేదు సార్ నా పేరు బన్సీలాల్ ఖమ్మం నుంచి నేను ఇల్లు కట్టుకున్నాను ఇంటి బయట త్రీ ఫీట్స్ గ్యాప్ నైరుతి మూల బాత్రూమ్ కట్టుకున్నాం ఉండవచ్చా లేదండి ఇంటి నాలుగు వైపులా కూడా ఖాళీగా తిరిగేటట్టు ఉండాలి సార్ నా పేరు నవీన్ వెస్ట్ సైడ్ రోడ్ ఉంది సింహద్వారం ఎటువైపు మీకు కలిసి వచ్చేదైతే వెస్ట్ అంటే మీకు తూర్పు ఫేసింగ్ టాప్ అండి మరి మీరు పడమర ఫేసింగ్ అంటున్నారు అయితే మీ ఇల్లు అయితే మీరు ఒక పని చేయండి మీ ఇల్లు అయితే మీరు పడమర వైపుకు జరిపి పెట్టేసుకోండి తూర్పులో ఎక్కువగా ఖాళీ పెట్టడానికి ప్రయత్నం చేయండి మీకు కొంత మంచి రిజల్ట్ ఇస్తుందండి అది నా పేరు వంశీ గుంటూరు నుంచి తూర్పు ఆగ్నేయం వీధి పోటు మంచిదేనా ఏ వీధి పోటు ఇంటికి మంచిది కాదండి దానికి సింపుల్ రెమెడీగా మీరు ఏదన్నా పెద్ద హోల్డింగ్ కానీ ఒక కట్టన్ లాంటిది కానీ చెట్లు గానీ ఏదైనా అడ్డం మన మన ఇంటి మూలలు ఎవరికి కనపడకుండా చేసుకుని సూపర్ అండి చాలా బాగుంటుంది హరీష్ సార్ నా పేరు హరీష్ ఏ ఫేసింగ్ సూటబుల్ పడమర ఫేసింగ్ నంబర్ వన్ అండి హరి హరి సార్ మాది టూర్ ప్లేసింగ్ ఇన్ లో టూర్ ఫేసింగ్ ఇన్ లోనా ఏందో అర్థం కాలేదండి పద్మా చిరుకూరి హాయ్ సార్ మా మామయ్య గారు ఆల్రెడీ చెప్పేశామండి రెండు రెండు మూడు మూడు పెట్టకండి అండి అన్నీ చెప్తాను మీ అపాయింట్మెంట్ తీసుకోవాలని చాలా ట్రై చేశాము ఫీజు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ ఆపేసాం సార్ ఒకటే చెప్తున్నాను ఫీజు అనే విషయంలో మాత్రము మాక్సిమం అందరికంటే నాది కొంచెం హైగానే ఉంటుంది బట్ ఏంటంటే నేను ఏదైతే పాయింట్స్ మీకు ఇస్తాను దానివల్ల మీకు చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను దూరం రావాలంటే మరి తప్పదండి మినిమం నా ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట ఓకే నేను తాగే ఛాయ్లో కూడా ఒరిజినల్ షుగర్ ఉంటుందండి మీకు స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఒరిజినల్ షుగర్ కావాలంటే అక్కడ కూడా మీరు సంప్రదించవచ్చు ఓకే సో మంచి టీ మాత్రమే తాగండి అసలు టీ అయితే చాలా దరిద్రము ఇంకా నాకు తప్పదనమాట ఓకే ఆగ్నేయం రూమ్ లో టాయిలెట్ ఎక్కడ ఉండాలి స మమత గారు ఆగ్నేయం రూమ్ లో టాయిలెట్ అనేది పూర్తి మూలక కాకుండా చూసుకోండి అండి కిచెన్ మీద కూడా రావద్దు అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో పెడితే గనక జల్లడి నాగేశ్వరరావు అద్భుతంగా చెప్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు సార్ వాస్తు సెకండ్ ఫ్లోర్ కి కూడా అప్లై అవుతుంది అన్ని ఫ్లోర్స్ అండి ఒక చిన్న రూమ్ కట్టినా కూడా అప్లై అవుతుంది ఒక పాత్రకు ఒక పాత్రకు ఒక కు ఒక చెంబు కూడా మనకు వాస్తు అనేది ఉంటుందండి మనం రమేష్ సార్ ఒక అపాయింట్మెంట్ లో కుబేర మూలలో పెట్టడ ఒడుదురు ఒడరు ఎలా సార్ అర్థం కాలేదండి ఒక అపాయింట్మెంట్ ఒక అపార్ట్మెంట్ లో కుబేర మూలక ఓకే పెట్టొద్దండి జనరల్ గా వద్దండి నాలుగు మూలల్లో పెట్టొద్దు పెడితే దాన్ని రిమూవ్ చేసి మనం మార్చుకోవడమే మార్చుకోలేని సందర్భం ఉంటే పూర్తి మూలక కమోడ్ తీసేసి ఇంకో వైపు పెట్టేసి సింపుల్ చాలా సింపుల్ సొల్యూషన్ అండి ఎందుకంటే ఒకటి మనము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే నాట్ పాసిబుల్ అండి అసలు ఈ కలికాలంలో మనం ఖచ్చితంగా చేయాలనేది కుదరని పనులు స్థలం అనేది ఎకరాల నుంచి తర్వాత ఓ యాభై సెంట్లు డెబ్బై సెంట్లు అంటే ఒక పది గుంటలు అని అట్లా వచ్చేసింది అంటే వెయ్యి గజాలు పదిహేను వందలు అక్కడ నుంచి ఐదు వందలు ఆరు వందలు మూడు వందలు రెండు వందలు ఇప్పుడు వంద గజాలు అరవై గజాలకు వచ్చేసింది అట్లాంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఖర్చులు అంటే రేట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి కదండి అతి పరిశాన్ నెక్స్ట్ సత్తిరెడ్డి హాయ్ సార్ నా పేరు సతీష్ కుమార్ నాకు వెస్ట్ సింహద్వారం పెట్టవ సూపర్ అండి సతీష్ అనే పేరుకి నంబర్ వన్ రవి హాయ్ సార్ మా అమ్మగారి పేరుతో ఉన్న ఇంట్లో వారి తమ్ముడు ఆయన పేరుతో ఉన్న ఇంట్లో మా అమ్మగారు ఉండవచ్చా ఈ పని అవ్వట్లేదు సార్ మా అమ్మగారి పేరుతో ఉన్న ఇంట్లో వారి తమ్ముడు ఆయన పేరుతో ఉన్న ఇంట్లో మా అమ్మగారు అట్లా కాదండి ఇక్కడ పేరు ప్రకారం ఉంటుంది ప్లస్ ఆ ఇంటి యొక్క వాస్తు దోషాలు ఏమున్నాయి మనం చూడాలండి కేవలం ఒక్కటి మాత్రమే డిసైడ్ చేయలేము సో అదంతా ఇంపార్టెంట్ అనమాట నమస్తే హరిగారు రెడ్డి సునీల్ పూర్తి వాయువ్యంలో మెట్ల కింద టాయిలెట్స్ ఉంది మొదటి అంతస్తు వాయువ్యం బాల్కనీలో కూడా టాయిలెట్ ఉంది పడమల రోడ్డు ఉత్తర సింహద్వారం ఉంది నైరుతి ఇంటికి తగలకుండా వీధి ఉంది ఇల్లు కలిసి రావట్లేదు సో ఒకసారి ఇల్లు చూపించుకుండా అంటే చాలా బెటర్ అది పద్మ చెరుకూరి హాయ్ సార్ ఆల్రెడీ చెప్పేసామండి మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను అలాగే సార్లు రమ్య గురువు గారు సా వర్గు సాహా వర్గు యా వర్గులకు దక్షిణ గుమ్మాలు ఉత్తర ఇల్లు అని చెప్పారు కదా అండి ఎస్ మరి ఇప్పుడు శివశంకర్ వారికి పడమర ఫేసింగ్ అని చెప్పారు నేను ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వర్గుల ప్రకారం చెప్తున్నానండి గతంలో నేను ఆల్రెడీ చెప్పాను అది కూడా రైటే కానీ ఫస్ట్ ప్రయారిటీలో మాట్లాడుతున్నాను వర్గుల ప్రకారం మాట్లాడుతున్నాను కేవలం పేరు ప్రకారం అయితే ఉత్తరం తప్ప ఈ మూడు దిక్కులు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ వర్గుల ప్రకారం ఈ మూడిట్లో టాప్ అయితే మీకు అది ఇస్తుందండి రమా సత్యనారాయణ గారు పద్మాచరు గారి ఇది అయిపోయింది ఆల్రెడీ నసీబ్ జాన్ లాలూ సాబ్ సార్ దక్షిణం ఫేసింగ్ హోమ్ మెయిన్ డోర్ ఆగ్నేయం సో క్లియర్ గా అండి ఇన్ఫర్మేషన్ సిద్ధు శ్రీధర్ కుమార్ పేరుకి ఏ ఫేసింగ్ శ్రీధర్ సౌత్ ఫేసింగ్ టాప్ అండి పద్మా చిరుకూరి హాయ్ సార్ మా మావయ్య గారు ఇప్పటికీ ఐదు సార్లు పెట్టారు ట్వంటీ టూ సిక్స్టీ తూర్పు ఫేసింగ్ డూప్లెక్స్ సార్ మధ్య ద్వారం పెట్టాము డోర్ టు డోర్ ఓకేనా సార్ బ్రహ్మస్థానం కూడా తీస్తున్నాం సూపర్ అండి నెంబర్ వన్ కాకపోతే ఖచ్చితంగా నియమాల ప్రకారం వెళ్ళండి అండి పద్మా చిరుకూరి ఆల్రెడీ అయిపోయింది మూలలో బాత్రూమ్ ఉంటే రెమెడీ చెప్పండి గురువు గారు సార్ బాత్రూమ్ ఉంటే గనక ఖచ్చితంగా మూలల్లో లేకుండా చూసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీకాంత్ దండిగల్లా సార్ నాది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ సౌత్ ఈస్ట్లో ఉంది కానీ బిహైండ్ కిచెన్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ వరండా ఎక్స్టెన్షన్ నైరుతి మూల వరకు చేసాము సౌత్ గేట్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ లోపల ఉంటుంది అది చెప్పలేమండి అది చూడాల్సి వస్తుంది లేదంటే ప్లాన్ అండ్ పంపించి మీరు ఒక ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని క్లారిఫికేషన్ ఇస్తాము అది ఫొటోస్ కూడా పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ సిద్ధు శ్రీధర్ పేరుకి ఫేసింగ్ ఆల్రెడీ చెప్పేసామండి చిరుకూరి ఆల్రెడీ అయిపోయింది మోహన్ రావు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చు లేదండి పూర్తి మూలల్లో ఎప్పుడు పెట్టద్దండి రాంగ్ అది నెక్స్ట్ పద్మ ఆల్రెడీ చెప్పేశాము నెక్స్ట్ విజయ గుడ్ ఈవినింగ్ పద్మ చిరుకూరి ఆల్రెడీ చెప్పేసాము మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మావయ్య గారికి హస్బెండ్ ఒక్కటే సన్ మీరు కింద మావయ్య పైన ఉంటున్నారు అలా ఉండవచ్చు ఇప్పటికే ఐదు సార్లు పెట్టేశారండి అసలు చాలా కామెంట్స్ వచ్చేసినాయి అనే కామెంట్స్ చాలా వచ్చేసినాయి ఇప్పటికీ సో నేను అయితే నేను లాస్ట్ వే చదువుతుంటాను హై సార్ దక్షిణం ఫేసింగ్ హోమ్ అండ్ మెయిన్ డోర్ ఆగ్నేయంలో ఉంది సో కామెంట్స్ అయితే నాకు తెలిసి ఇప్పటికి ఐదు ఆరు వందల మూడు వందల కామెంట్స్ దాకా వచ్చేసినాయండి ఇప్పటికి నేను వంద నూట యాభై చదివాను సో నా పేరు నూక రాజు దక్షిణం నూ తాత నా పడమర ఫేసింగ్ నంబర్ వన్ అండి ఈజ్ మై నేమ్ రావు సో మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి రవివర్మ మహిళ రవివర్మ కదడ హై సార్ సూపర్ అండి నమస్తే హాయ్ అండి వెంకటరమణ డేట్ ఆఫ్ బర్త్కు తెలియదు టూ ఫ్లోర్స్ అప్పు చేసి కట్టాను ఇంటికి దక్షిణం రోడ్ ఉంది అందుకే దక్షిణంలో కంటిన్యూ మెసేజ్ వస్తూనే ఉన్నాయండి మెల్లి మెల్లిగా పెడితే రెంట్ హౌస్కి అన్ని రెంట్ హౌస్కి కూడా వాస్త అనేది ఉంటుందండి సందీప్ కుమార్ సా శేషా సాహా పడమల ఫేసింగ్ టాప్ అండి సో సెకండ్ ఆప్షన్లోనే మనకు తీసుకోవచ్చు సో బాబీ కోనా హై సూపర్ ప్రసాద్ దుర్గా గురూజీ నమస్కారం పల్వీత్ ఆదిత్య సార్ ఈశాన్యంలో సప్పు తొట్టి ఎక్కడ పెట్టాలి సార్ ఇంటి మూల నెక్స్ట్ స్థలం ఈశాన్య మూల ఈ రెండిటికి సంబంధించిన ఆ మూల ఏదైతే ఉంటుందో ఆ లైన్ లో పడకుండా మీరు చూసుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంటి నైరుతి మూల నుంచి ఈశాన్య మూలకు దారం కట్టిన అందులో పడద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది చూసుకోండి నెక్స్ట్ సార్ రాజేందర్ నేమ్ రాజేందర్ నేమ్ కి మీకు నంబర్ వన్ అండి సౌత్ ఫేసింగ్ సూపర్ నా పేరు శేషవర్ధన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ శేష పడమర నంబర్ వన్ అండి ఈస్ట్ కూడా పర్వాలేదు సెకండ్ ఆప్షన్ నో ఇష్యూ అశ్విన్ పల్వీత్ ఆదిత్య థ్యాంక్ యూ నెక్స్ట్ స్లాబ్ తీసుకోవడానికి నవంబర్ లో డేట్స్ సార్ నేను డేట్స్ అయితే నేను ఇవ్వనండి నేను పంతులు గారిని కాదు ఓకే నేను ఓన్లీ వాస్తు సబ్జెక్ట్ మాత్రమే చెప్తుంటాను నెక్స్ట్ సరే తానంగి హాయ్ సార్ మేము పాత హౌస్ డెమాలిష్ చేసి కొత్త హౌస్ కట్టాము నార్త్ డబ్బు మిగలట్లేదు సార్ ఒకసారి మీరు ఇల్లు చూపించుకోవడం మంచిదండి లేదంటే ఆన్లైన్లో కన్సల్టేషన్ అన్న అవ్వండి ఒకసారి ప్లాన్ చూస్తే మనకి ఏమన్నా మిస్టేక్స్ దొరికితే చూడవచ్చు లేదంటే ఫిజికల్ విజిటే బెస్ట్ అండి నెక్స్ట్ మ్యానీ భండారి సార్ కాంపౌండ్ వాల్కి మధ్యలో బోర్ పడింది ఇంకా పర్వాలేదండి దానికి ఏలాంటి రెమెడీ చేయలేము ఇంకా తప్పనప్పుడు కొన్ని వదిలేసుకోవాలి రాజు ఫేస్ ప్లేస్ సౌత్ ఫేసింగ్ అండి టాప్ బండారు అప్పల్ నాయుడు హాయ్ సార్ నా పేరు అప్పల్ నాయుడు నాకు ఏ ఫేసింగ్ హౌస్ బాగుంటుంది అప్పల్ నాయుడు వెస్ట్ ఫేసింగ్ టాప్ అండి నెక్స్ట్ ప్రభాకర్ ఏ ఫేసింగ్ ప్రభాకర్ పప్ప మా సౌత్ ఫేసింగ్ టాప్ అండి గుడ్ ఈవినింగ్ సార్ ప్లీజ్ క్లారిఫై రాజా వాస్తు అండ్ ప్రజా వాస్తు ప్లీజ్ రాజా వాస్తు అండ్ ప్రజా వాస్తు ప్లీజ్ అంటే అర్థం కాలేదండి నేను వాస్తు సబ్జెక్ట్ అయితే చెప్తున్నాను కదండి నెక్స్ట్ పుల్ల రుథ్విక హరికృష్ణ హరే కృష్ణ ఓకే నూకరాజు నా పేరు చక్ర సందీప్ నేను ఏ ఫేసింగ్లో ఉండాలి చక్ర సందీప్ సందీప్ అయితే పడమర ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అండి కాకపోతే ఈశాన్యంలో ఇల్లు ఉండాలండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఓన్లీ ఫేసింగ్స్ గురించి మాట్లాడట్లేదు ఫేసింగ్స్ అయితే మీ దానికి ఉత్తరం తప్ప మిగతాది ఓకే బట్ ఫస్ట్ కండిషన్లో అయితే మీకు తూర్పు ఫేసింగే వచ్చి ఆ నెక్స్ట్ ఏమవుతుందంటే ఈశాన్యంలో మీ ఇల్లు ఉండాలి అంటే ఈశాన్యం అంటే ఉత్తరంలో ఆ తూర్పులో ఒక భాగం మాత్రమే వదిలి దక్షిణంలో పడమర్లో కనీసం రెండు రెండు భాగాలు ఖాళీ స్పేసే వదలాలి అది కండిషన్ అండి అక్కడ సో నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గింది ఏం చేయాలి దానికి కట్ చేసేసడం లేదంటే మీరు ఒక చిన్న గోడ నేను రీసెంట్ గా నేను నిజామాబాద్ ఎపిసోడ్ లో మీరు చూస్తే దాంట్లో ఏం చెప్పారంటే ఈశాన్యం పెరిగితే ఒక చిన్న గోడ కట్టించాను కదా అలాంటి గోడ కట్టుకోండి చాలా సూపర్ అండి మీకు అది సో చన్ను ఆధ్య నమస్తే సార్ నా పేరు నరేష్ తన్న సో మీకు ఈస్ట్ ఫేస్ అనేటికంటే టాప్ అండి పడమర ఫేసింగ్ వద్దు పడమర ఇల్లు కావాలి పడమర ఇల్లు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి పడమర ఇల్లు అంటే మీకు ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉండాలి చాలా ఇంపార్టెంట్ అది ఓకేనా అండి గుర్తుపెట్టేసుకోండి సో పుల్ల పృథ్విక హాయ్ కృష్ణ మై నేమ్ నా పేరు రఘు సో శ్రీనివాసరావు నమస్తే అండి ఇంద్ర ఈ ఇంద్ర ఏ ఫేసింగ్ అని అడుగుతున్నారు మీకు పడమర ఫేసింగ్ అనేటికంటే టాప్ అండి షేక్ సార్ నయముల్ రెహ్మాన్ నయాముల్ రెహ్మాన్ కి ఏ ఫేసింగ్ మీకు ఈస్ట్ ఫేసింగ్ అనేటికంటే టాప్ అండి నో ప్రాబ్లం హాయ్ సార్ నా పేరు శేషవర్ధన్ షా మీకు తూర్పు పర్వాలేదండి సెకండ్ ఆప్షన్ అండ్ పడమర నంబర్ వన్ నో ఇష్యూ ఫేసింగ్ హౌస్ వాయువ్యంలో గోడకి కలిపి బాత్రూమ్ కట్టేసాము ఇప్పుడు అది పడగొట్టి ఆగ్నేయంలో స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టొచ్చా సార్ ఇంటి నాలుగు మూలలు క్లియర్ పెట్టుకోండి సార్ అది చాలా ఇంపార్టెంట్ సార్ వద్దండి అందరూ బాగుండాలని కోరుతూ ఉంటాము కాబట్టి చిన్న చిన్న కొన్ని అడ్జస్ట్మెంట్ అవ్వండి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అయితేనే కదా మనం బాగుంటాము సో ఆల్మోస్ట్ ఈరోజు లైవ్ అయితే వన్ అవర్ అయిందండి సో మళ్ళీ నేను ఒక వన్ టూ డేస్ తో మళ్ళీ లైవ్ లోకి వస్తాను సో మళ్ళీ మీ ప్రశ్నలో ఉంటే మళ్ళీ నేను చెప్తూ ఉంటాను సో మీరందరూ మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పది మందికి చెప్పండి ఓకేనా సో ఇప్పుడు చాలా ప్రశ్నలు అయితే వచ్చాయి ఒకసారి నేను చూస్తాను ఇంకేమైనా ఉంటే నేను సమాధానం అనేది చెప్తాను సార్ హాయ్ సార్ నమస్కారం శివకృష్ణారెడ్డి గారు ఎక్కడ మన చేబ్రోలు హాయ్ సార్ నమస్కారము నా పేరు శివకృష్ణారెడ్డి పోలీస్ చేబ్రోలు హెడ్ కానిస్టేబుల్ గారు బాగున్నానండి నమస్తే నా భార్య పేరు హరీఫా నేను చేబ్రోలు గ్రామం నా భార్య పేరు మీద పడమర ఫేసింగ్ సో మీకు చెప్తానండి నో ఇష్యూ అండి నో ప్రాబ్లం మీరు నా మనిషి అండి గుర్తుపెట్టుకోండి అది ఓకేనా ఎందుకంటే నేను ఎప్పుడైనా అటు గుంటూరు నుంచి ఎటువైపు అంటే రేపల్లి అటువైపు వెళ్ళేటప్పుడు చేబ్రోలు మీదుగా ఖచ్చితంగా శివరామకృష్ణారెడ్డి గారిని కలుస్తాను కలిసే వెళ్తానమాట ఆయన సింపుల్గా చాలా మంచి మర్యాదగా చాలా ప్రేమగా ఆయన వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు సో కేవలం అలా మాట్లాడుతున్న ఒక ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తాను నేను సో చాలా మంది గుర్తుపెట్టుకోండి అంటే నన్ను ప్రేమగా ఎవరు చూసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను మాట్లాడడము రావడము అని చేస్తూ ఉంటాను అనమాట సో మమత సార్ మమత పేరుకి పప్ప బాబా మా తూర్పు ఫేసింగ్ నంబర్ వన్ అండి మెయిన్ రోడ్ ఈశాన్యంలో వద్దండి పర్వాలేదు అది సెకండరీ ఆప్షనే అంటే కొన్ని సందర్భాల్లో కుదిరినప్పుడు ఏం చేయలేము అంటే చిన్న చిన్న బిట్లు కదా ఏం చేయలేము సో ముత్తంగి మాల్యాద్రి సార్ మాది కందుకూర్ ప్రకాశం డిస్టిక్ టాయిలెట్ ఏ మూలకి ఉండాలి సార్ ఏ మూలకి ఉండొద్దని చెప్తున్నాము సో థ్యాంక్ యూ మీ వీడియోస్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం నూకరాజు గారు థ్యాంక్ యూ అండి ఎం రాజ్ కుమార్ మై నేమీస్ మిట్టకూల లక్ష్మణ్ రాజు ఏ ఫేసింగ్ లక్ష్మణ్ యారా లావా సో సౌత్ ఫేసింగ్ అనేటికంటే టాప్ అండి ఇండియన్ మ్యూజిక్ వైబ్రేషన్ సార్ మా ఇల్లు ఫోర్టీన్ డిగ్రీస్ టెల్ట్ ఉంది సార్ మీకు ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మన ఇల్లు ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఉందండి మన ఇల్లు తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు మన ఇల్లు కరెక్ట్ నైన్టీ డిగ్రీస్కి ఉంటే మనం డోర్ ఎక్కడ పెట్టినా అసలు ఇష్యూ లేదు ఇంకా ఈశాన్య అనుకుంటే మంచిది అంటున్నాం రైట్ ఒక ఇది సూపర్ అంటే ఈస్ట్ వెస్ట్ డోర్స్ పెడితే సూపర్ బై మిస్టేక్ ఇది గుర్తుపెట్టుకోండి బై మిస్టేక్ ఈ ఇంటి ఫేసింగ్ ఒక పది పదిహేను డిగ్రీలు ఆగ్నేయానికి తిరిగింది అనుకోండి ఈస్ట్ వెస్ట్ మీకు రెండు దిక్కులు కూడా ఆగ్నేయానికి తిరిగిన డోర్లు అవుతాయి మీరు అప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా ఉత్తర దక్షిణాల్లో డోర్స్ పెట్టేసేయండి అంటే ఒక నెగిటివ్ దోషాన్ని కలిగించినప్పుడు ఉత్తర దక్షిణాలు అది పాజిటివ్ని మీకు ఇచ్చేస్తాయి అంటే ఆటోమేటిక్ న్యూట్రల్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ ఇది అయిపోయింది దిస్ మెసేజ్ హైడ్ రివ్యూ రివ్యూ ఏముందో ఎవరు పెట్టారు శ్రీనాథ్ కన్యారాశి విచ్ ఫేసింగ్ శ్రీకాంత్ శ్రీకాంత్ కన్యారాశి అయితే మీకు శ్రీకాంత్ అయితే సౌత్ ఫేసింగ్ టాప్ అండి పవిత్ర ఆంజనేయారి అన్నా బాగున్నవా సూపర్ నర్సిరెడ్డి గూడూరు సో మెసేజ్ రిట్రా రిట్రాక్టెడ్ అంట ఓకే ముత్తంగి మాల్యాద్రి సార్ మాది కందుకూరు ప్రకాశం డిస్టిక్ టాయిలెట్స్ ఏ ఏములకు ఏ మూలకి పెట్టొద్దండి ఇందాక చెప్పేశాను నెక్స్ట్ క్రేజీ బాయ్స్ కిరణ్ గగ్గ మీకు నార్త్ ఫేసింగ్ అయితే టాప్ అండి కరెక్ట్ దక్షిణ మధ్యలో ఇల్లు కట్టి తూర్పు పడమరలో మీకు సెట్ బ్యాక్లు పెట్టుకుంటే సూపర్ రఘు రఘు చెప్పండి సార్ రఘు సౌత్ ఫేసింగ్ టాప్ అండి శ్రీనివాస్ ఏ ఫేసింగ్ శ్రీ సౌత్ ఫేసింగ్ టాప్ అండి నా పేరు మాధవ పాప బాబమ్మ ఈస్ట్ ఫేసింగ్ టాప్ అండి శేషవర్ధన్ హాయ్ సార్ ఆగ్నేయంలో సార్ 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 చాలా ఓ కోట్ రాజేందర్ అఫీషియల్ రాజేందర్ గారు నమస్తే అండి జస్ట్ ఇంతకు ముందే మీతో మాట్లాడాము చాలా చాలా ధన్యవాదాలు క్రేజీ బాయ్స్ నార్త్ వెస్ట్ ఓకేనా నార్త్ వెస్ట్ ఓకేనా అండి ఏంటిది మన అర్థం కాలేదు శివసాగర్ శ్రీలత కోన్కొండ రజిత రజిత సౌత్ ఫేసింగ్ టాప్ అండి సౌత్ ఫేసింగ్ దొరకకపోతే ఈస్ట్కి వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం అది మమత ఏ యశస్వి కంటిన్యూ అయితే మనకు ఏమంటారు మన హరివాస్తు ఛానల్ అయితే ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో చాలా చాలా సంతోషం అండి కామెంట్స్ అయితే ఒక రేంజ్లోకి వచ్చేస్తున్నాయి సో నేను మళ్ళీ ఒక వన్ టూ డేస్లో మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ పెడతానండి సో మీరందరూ చూస్తూ ఉండండి ఓకేనా జా అనే అక్షరానికి నార్త్ ఫేసింగ్ టాప్ అండి చూసుకోండి అది సో నేను ఇంకా వన్ టూ డేస్ లో అంటే మోస్ట్లీ కుదుర్తే రేపు ఇల్లుండో మళ్ళీ నేను లైవ్ పెడతాను మీరు అందరూ మళ్ళీ చూస్తూ ఉండండి వెంకట్ భండారు సో వెంకట్ భండారు ఎక్కడైనా అంటే రేపల్లే సో చిన్న ఇల్లు మొన్న సెంటర్ డోర్ గురించి నేను పెట్టాను కదా ప్రాపర్ అలైన్మెంట్ లో పెట్టారని సూపర్ ఉందండి ఆ ఇల్లు అంటే ఇల్లే నాలుగు ద్వారాలు ఒక్క అలైన్మెంట్ లో పెట్టారండి ఒక చిన్న ఇంటికి కూడా ఆయన రెండు విజిట్లు తీసుకొని నాతో అసలు ప్రాపర్ అలైన్మెంట్స్ ప్రకారం కట్టిస్తున్నారు చాలా ధన్యవాదాలు అండి గుర్తుపెట్టుకోండి అండి స్థాపత్య వేదం పేరుతో చాలా మంది చాలా మంది ఏం చేస్తారంటే చిన్న ఇంటికి మేము చెయ్యలేము అంటే చేతగాని వాళ్ళను మీరు వదిలేసేయండి ఎలాంటి బిట్ ఎలాంటి కొలత మీరు తీసుకొచ్చినా నేను చేసి చూపిస్తాను ఓకేనా ఒక సింగిల్ రూమ్ చేస్తానా డబల్ రూమ్ చేస్తానా సింగిల్ బెడ్రూమ్ చేస్తానా అవసరం లేదు నేను ఎట్లాగైనా అంటే నేను వీటి మీద చాలా పరిశోధన చేసి టోటల్ టెక్నికల్ సబ్జెక్ట్ నేను తెలుసుకున్న వ్యక్తిని ఎలాగైనా నేను చేసేస్తాను ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది అయితే మీ ఇంటికి వచ్చేసేసి ఏదో కంప్యూటర్ ముందు పెట్టేసుకొని ఒక నాలుగు త్రీ డిజైన్లు చూపించేసి మాయమాటలు చెప్పేసేసి త్రీ డిజైన్ కింద దాని తర్వాత మళ్ళా ప్లాన్ టూ డి ప్లాన్ కావాలంటే మెస్టిక్ కావాలంటే ఏమైనా డౌట్స్ అడిగారనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది తెలుసా డౌట్స్ అడిగితే ఒకటి రెండు చెప్పడం అది మీకు అర్థం కాదు సార్ మళ్ళీ మీరు విజిట్ తీసుకోండి అని చెప్పి మేము ప్లాన్ ఇస్తే మీకు పక్కా కొలతలతో పాటిస్తున్నాం అంటే ఒక్కొక్క డోర్ అంటే ఒక పిల్లర్ నుంచి డోర్కి ఎంత రావాలి ఇట్లా పర్టికులర్గా అన్నీ ఇస్తున్నాం సో మీరు ఒరిజినల్ శాస్త్రం ప్రకారం కావాలంటే మన హరివాసుని సంప్రదించండి ఓకేనా సో ఎలాంటి ప్లాన్ ఎలాంటి చిన్న చిన్న ఇండ్లకైనా మనం చేయగలుగుతామండి దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా ముందుకెళ్ళండి ఒకటే గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాట్ పాసిబుల్ ఎవరైనా ఇది వంద శాతం ఉంది అని మీ ముందు పెడితే నాకు పంపించండి నాకు పంపించండి నేను వాస్తువులు తీసి మీకు తప్పులు మీకు మీ ముందు పెడతాను శాస్త్ర ఆధారితంతో పాటు కావాలంటే ఆ ప్లాన్స్ తీసుకొని రండి రెండు మూడు రోజులు కూర్చుందాం ఆధారాలు మొత్తం తీసి మీకు ఇస్తాను పోయి మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ నాట్ పాసిబుల్ అండి గుర్తుపెట్టుకోండి మన ఇల్లు ఎంత ఉందో దాంట్లో మనకు ఎంత సాధ్యమైతే అంతవరకు మనం మంచి జరిగేలా అంటే వాస్తు దోషాలను తగ్గిస్తూ దిశగా వెళ్ళాలి ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి మనం పంపించాలండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని భయపెట్టాడు అనుకోండి ఆ భయానికి సగం చచ్చిపోతాడు వాడు వాస్తువులు ఎలా తయారైపోయారంటే సార్ మీరు ఇది కట్టుకుంటే అయిపోయింది మీ సర్వనాశనం ఆయన ప్లాన్ ఇచ్చిండు వాడు చచ్చిపోయిండు అయిపోయింది మీరు కూడా చచ్చిపోతారు వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకోకండి మిమ్మల్ని భయపెట్టే వాళ్ళే తయారయ్యారు ఇది గుర్తుపెట్టుకోండి నా ప్లాన్స్ నేను మొత్తం పగలబందిగా అన్ని చేసిన ప్లాన్స్ మీకు మంచి జరగాలని చాలా మందికి ఇస్తాను ఇలాంటి ప్లాన్స్ కూడా కొంతమందికి షేర్ చేసి వాళ్ళతో వీడియోలు చేపిస్తూ ఉన్నారు సో గుర్తుపెట్టుకోండి మీరు వంద ప్లాన్లు తీసినా వంద ప్లాన్లు తప్పే అంటారు వంద తీసిన ఇది గుర్తుపెట్టుకోండి ఒకటే చెప్తున్నాను మనము ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు సెట్ చేసి ఇవ్వడానికే మన ప్రయత్నం సో ఖచ్చితంగా వంద శాతం ఒకవేళ ఎవరైతే నా మీద ఇట్లా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు చేసిన ప్లాన్స్ పంపించండి నేను తప్పులు తీసి మీ ముందు పెడతాను ఇప్పటి వరకు ఎన్ని చేశారో తీసి చూపియండి ఓకేనా సో మీరు ఒకటేనండి ఉన్న దాంట్లో మనం బెస్ట్ ఏం చేయగలుగుతాం అనేది ఒకటి మాత్రమే ఆలోచన చేసుకోండి సో ఇంకా చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి హాయ్ సార్ నీలేష్ నేమ్కి ఏ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అండి సో చాలా సూపర్ కిరణ్ నార్త్ వెస్ట్ మెయిన్ డోర్ ఓకేనా కిరణ్ కక్క గగ్గ సో పడమర బాగుంటుందండి పర్వాలేదు ఇంకా మీకు సెంటర్ డోర్ కుదరకపోతే వాయువ్యమైన పర్వాలేదు అంటే పడమర వాయువ్యం విద్యాసాగర్ బాబు ఏ ఫేసింగ్ వా సో మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి నర్సిరెడ్డి గూడూరు సార్ మాది మూడు గదులు ఇల్లు తొమ్మిది అంగుళాల పిల్లర్లు తొమ్మిది అంగుళముల పిల్లర్లు పోసి ఆరు అంగుళముల గోడలు కట్టినాము లోపల మూడు అంగుళముల పిల్లలు కనబడుతున్నాయి ఉండవచ్చున చెప్పండి జనరల్గా అయితే పెట్టద్దంటామండి సో అది కొంచెం ఆలోచన చేసుకోండి ఇంకా చేస్తే వదిలేసేయండి దానివల్ల అంత పట్టించుకోకండి దాన్ని వదిలేసేయండి ఇంకా ఎందుకంటే మెంటల్ టెన్షన్ ఒకటి తీసుకోవద్దండి మీరు పాజిటివ్ దిశగా వెళ్ళడానికి ప్రయత్నం నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు నిజంగా ఒక్కటి చెప్తాను మీకు వాస్తు మార్పులు చేర్పులు చేయలేని పక్షంలో మీరెవరైనా సరే ఒక ఆయాది గణితం ప్రకారం బిందె కొలత తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ తాకట్టి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట సో వాటికి సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్స్ ఉన్నాయి మీకు త్వరలో నేను అందిస్తాను అది కూడా చూడండి మీరు మీరు వచ్చిన ప్లాన్తో ఇల్లు కట్టినాం మీకు చూపించి ఆ నా మీరు వాస్తు తప్పు అని చెప్తారు అన్నమాట మీరు ఇచ్చిన ప్లాన్తో కట్టిన ఇల్లు మీకు చూపించిన ఇది ఏం ప్రశ్న వేస్తారండి వీళ్ళకి అర్థం కాదు మీరు చూపించిన ఇల్లు కాదండి మనం ప్లాన్ ఇచ్చిన తర్వాత ఎవరి దగ్గరకన్నా ఈ ప్లాన్ తీసుకెళ్తే కావాలని మన మీద కుళ్ళేవాళ్ళు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమవుతుంది అంటే చిన్న స్వామి ఏ ఫేసింగ్ సరిపోతుంది చిన్న స్వామి స్వా అయితే కనుక మీకు పడమర నంబర్ వన్ అండి మన ప్లాన్ తీసుకొని వెళ్తే తప్పులు పట్టడం కంటే ఓకేనా తప్పులు పట్టడం కంటే ఇందులో పాజిబిలిటీస్ అంటే ఉన్న దాంట్లో చాలా బెస్ట్గా చేసిచ్చారనే మాట చెప్పగలగాలి నా దగ్గరికి చాలా ప్లాన్స్ వస్తాయి సార్ నేనైతే ఈ ప్లాన్ చేయలేను కానీ ఉన్న దాంట్లో ఇది బెస్ట్ ఉంది అని చెప్పి ఒక మార్పు రెండు మార్పులు ఏమైనా మేజర్ ఉంటే చేసి ఇచ్చారు సార్ అంటే ఎద్దుటి వ్యక్తి చేసిన దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కొంచెం బాగుంటే వాళ్ళకు మనం బాగుందని చెప్పాలి బాగుందని చెప్పే నోరే గతి లేకుండా ఉంటారనమాట అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం వేస్ట్ నాగభూషణం అనే పేరుకి ఏ ఫేసింగ్ సార్ నాగభూషణంకి అయితే మీరు సింపుల్గా చూడండి ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవచ్చు నా పేరు మోహన్ పప బాబా మా ఈస్ట్ ఫేసింగ్ టాప్ దాని తర్వాత నార్త్ వెస్ట్ వైపు నైరుతి బ్లాక్ గురించి చెప్పగలరు నైరుతి బ్లాక్ తీసుకోవచ్చు అండి కానీ ఎక్కువగా ఏంటంటే అది ఎవరికి పని చేస్తుంది అంటే గనక వ్యాపారస్తులకు చాలా బాగా పనిచేస్తుందండి ఓకేనా పద్మావతి ఏ ఫేసింగ్ ఉండాలి పద్మావతి పప్ప పప మా మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి నెక్స్ట్ క్రేజీ బాయ్స్ సార్ నార్త్ వెస్ట్ బాత్రూమ్ ఓకేనా సార్ పూర్తి మూలలకు వద్దండి సురేష్ పేరుకైతే మీకు వెస్ట్ ఫేసింగ్ టాప్ అశ్విన్ కుమార్ వెస్ట్ ఫేసింగ్ టాప్ గోవిందరావు ఫేసింగ్ మీకు నార్త్ ఫేసింగ్ టాప్ అండి రాజ అన్న హాయ్ సార్ మా హౌస్ నార్త్ ఫేస్ లో ఉంది స్లాబ్ సౌత్ సైడ్ మాత్రమే పెంచుకోవచ్చు స్లాబ్ తో సంబంధం లేదండి ఇల్లు పెంచుకోకూడదు జనరల్ గా ఓకే రాజు పేరు మీద అయితే మీకు నా సౌత్ ఫేసింగ్ టాప్ అండి నార్త్ ఇల్లు సూపర్ అండ్ గుడ్ ఈవివ్నింగ్ సార్ ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూ హౌస్ లైక్ రాజమహల్ నార్త్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ తీసుకోవచ్చండి నో ప్రాబ్లం నాలుగు డారాలు పెట్టండి సూపర్ ఓకే గురుజీ శుభరాత్రి చిన్న స్వామి కొడుమూర్ సో సూపర్ సో తుంగ భాను ప్రియ సార్ ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ లో దక్షిణ ఆగ్నేయంలో బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో ఉండొచ్చండి పూర్తి నైరు పూర్తి ఆగ్నేయంలో ఉండకూడదు ఆ విద్యాసాగర్ బాలు పద్మావతి ఏ ఫేసింగ్లో కట్టాలి చెప్పగలరు పద్మావతి పాప బాబమ్మ యారా లావా సో సౌత్ ఫేసింగ్ అనేటికంటే టాప్ అండి నెక్స్ట్ మీరు ఏది తీసుకోవచ్చు అంటే నార్త్ ఫేసింగ్ కూడా తీసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదండి నార్త్ ఫేసింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ వద్దు ఒకవేళ నార్త్ ఫేసింగ్ తీసుకుంటే ఇల్లు నైరుతిలో ఉండి తూర్పులో ఉత్తరంలో ఖాళీ ఎక్కువ ఉండాలి అది అదొకటి గుర్తుపెట్టేసుకోండి ఓకే ఫస్ట్ ప్రయారిటీ అయితే మీకు సౌతే ప్రిఫరబుల్ అదొకటి చూసుకోండి విద్యాసాగర్ బాలు థ్యాంక్ యూ సార్ సార్ కృష్ణమూర్తి సౌత్ ఫేసింగ్ టాప్ అండి సనిడా గజ్జలు గజ్జలు పేరుకి ఏ ఫేసింగ్ గా కక్క గా మీకు నార్త్ ఫేసింగ్ టాప్ అండి సురేష్ థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ మా హౌస్ సౌత్ కు ఉంది సార్ కర్నూలు ఎప్పుడు వస్తున్నారు షార్ట్లీ ప్లానింగ్ అయితే ఉందండి ఇంకా అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ కాలేదు అపాయింట్మెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురిది పెండింగ్ ఉంది కొంచెం డేట్స్ వాళ్ళకు మాకు సెట్ అవ్వట్లేదు ఓకే నెక్స్ట్ క్రేజీ బాయ్ సౌత్ 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 ఈస్ట్లో బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ ఓకేనా అసలు లేదండి పూర్తి మూలలకు వద్దండి ఎప్పుడు కూడా చంద్ర గౌడ ఏ ఫేసింగ్ చంద్ర చాచా జాజా నార్త్ ఫేసింగ్ టాప్ అండి సూపర్ ఓకే నెక్స్ట్ సురేష్ పథం కుబేర స్థానంలో ఏం పెట్టాలి అండ్ ఎదురుగా ఏం పెట్టాలి కుబేర స్థానంలో మీరు డబ్బులు డబ్బులు కానీ డబ్బుల బీరువా కానీ ధనం కానీ బంగారం కానీ ఇలాంటివి అంటే వాల్యుబుల్ ఐటమ్స్ అనేవి అక్కడ పెట్టుకోవచ్చు అండి నో ఇష్యూ అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే యువర్ యు రాము సార్ నమస్తే నమస్తే అండి కృష్ణమూర్తి నేమ్ ఏ ఫేసింగ్ చెప్పేశామండి హృదయ తేజస్ పేరుకి తేజశ్రీ అయితే గనక భ్రూ అంటే హా వస్తుంది మరి తే అంటే మళ్ళీ వేరే అది వేరే వస్తుంది తాతదాత పడమర వచ్చేస్తుంది తూర్పు పడమర ఇల్లు అండి తూర్పు ఫేసింగ్ మీరు అక్కడ పేరు క్లారిటీగా ఇవ్వాలి గోపాల్గా గోపాల్ నార్త్ ఫేసింగ్ గోపాల్ అయితే సో ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయండి మళ్ళీ నేను రేపు అట్లా లైవ్లోకి వచ్చేస్తానండి సో రోజు అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా లైవ్ సో మళ్ళీ మీరు అందరూ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే రేపు లైవ్లో ఉండండి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా ఒక టైంలో పెడతానండి నేను ఓకే అశోక్ అయితే మీకు పడమర ఫేసింగ్ అండి సో లైవ్ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరూ యూన్ ఉంటు హరి వాస్తవండి థ్యాంక్ యూ ధన్యవాదాలు